హరే కృష్ణ డివోటీస్, హరే కృష్ణ అండి. ఈరోజు మనం శ్రీల ప్రభుపాదుల వారి లీలామృతం, ఇప్పటి వరకు మనం ఒక 15 వారాలు చర్చించుకున్నాం. 15 వారాలే కదా మాతాజీ, 15 వారాలు చర్చించుకున్నాము. ఈ రోజు మనము శ్రీల ప్రభుపాదుల వారి లీలామృతం ఇంకా చర్చించుకునే ముందు ఒకసారి ప్రార్థనలు చేసుకుని క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. ఓం అజ్ఞాన తిమిరాందస్య జ్ఞానాంజన శలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమః ఓం విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేషా శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మనం లాస్ట్ వీక్ చర్చించుకున్నామండి శ్రీల ప్రభుపాదుల వారు రష్యా వెళ్ళారు. ఆ తరువాత రష్యా నుంచి రష్యాలో ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొన్నారు. అక్కడ ప్రచారం చేయడం అంటే చాలా కష్టము. అయినప్పటికీ స్త్రీల ప్రభుపాదుల వేరే వారు అక్కడికి రష్యా వెళ్ళి అక్కడ ఎవరిని కానీ కలిసినా కానీ చూసినా కానీ మాట్లాడినా కానీ వాళ్ళని వెంటనే వాళ్ళని శిక్ష విధించి జైల్లో వేస్తారనమాట. అలాంటి పరిస్థితుల్లో కూడా స్వయంగా స్త్రీల ప్రభుపాదుల వారు వెళ్ళి అక్కడ ఉన్న ఒకే ఒక భక్తుడికి ప్రీచ్ చేసి దీక్ష ఇచ్చేసి వస్తారనమాట. ఆయన తర్వాత అక్కడ అంతకు ముందే రష్యా కంటే ముందే ఆయన కోల్కత్తా వెళ్తారు. కోల్కత్తాలో శ్రీల ప్రభుపాదుల వారు ఎంతో బాగా ప్రచారం చేస్తారు. అక్కడికి ఆయన శిష్యులందరూ కూడా వస్తారనమాట. అయితే ఫారెన్ డివోటీస్ని అందరూ చూసి కోల్కత్తాలో అందరు కూడా ఆశ్చర్యపడతారు. ఆశ్చర్యపడి వాళ్ళందరూ కూడా కర్తాలు తీసుకొని మృదంగా తీసుకొని కీర్తన చేస్తూ ఉంటే వాళ్ళని అలా చూస్తూ ఉండిపోయేవారనమాట. అందుకని ప్రభుపాదుల వారు ఏం పేరు పెట్టారంటే వాళ్ళు దే ఆర్ మై డాన్సింగ్ డాన్సింగ్ ఎలిఫెంట్స్ అని, అంటే వాళ్ళు నాకు కీర్తన చేసే ఏనుగులు అని పేరు పెట్టారనమాట. ఎందుకంటే వాళ్ళు చాలా ఎత్తుగా మంచి పర్సనాలిటీతో ఉంటారు. మన ఇండియన్స్ కంటే ఫారినర్స్ యొక్క హైట్ కొంచెం ఎక్కువగా ఉంటుందన్నమాట. అలా కోల్కత్తాలో ఆ తరువాత రష్యా నుంచి వచ్చాక మళ్ళీ ముంబైకి కూడా వెళ్తారు. ఆ ముంబైలో ఒక స్వీడన్ యువకుడికి ఆస్ట్రేలియా యువతికి వివాహం చేస్తారు. ఆ పాశ్చాత్యులు హైందవ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకోవడం చూసి కూడా వాళ్ళు చాలా ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత ప్రభుపాదుల వారి కోరిక ఏమిటంటే మాయాపూర్ స్వయంగా చైతన్య మహాప్రభు పుట్టిన ప్రదేశంలో ఒక మంచి దివ్యమైన మందిరాన్ని స్థాపించారనుకుంటారు. దానికి ఈ స్థలం కోసం ఎంత ప్రయత్నం చేసినా అది కష్టమవుతుందని తమాలకృష్ణ గోస్వామి మహారాజుకి చెప్పడం వలన ఆయన వెంటనే ప్రదేశాన్ని ఒక ప్లేస్ ని ఏర్పాటు చేస్తారు. అది అది చూసి చాలా ఆనందిస్తారు శ్రీల ప్రభుపాదుల వారు. ఆ తరువాత శ్రీల ప్రభుపాదుల వారు ప్యారిస్ కి వెళ్ళారనమాట. అది ఈ రోజు మనం చర్చించుకుంటున్నాం. ప్యారిస్ కి వెళ్ళారు. అయితే ప్యారిస్ ఎలా ఉంటుందంటే ప్యారిస్ చాలా అందమైన ప్రదేశం. అక్కడ ప్రదేశం ఆ చాలా అందంగా ఉంటుంది, ప్రకృతి చాలా బాగుంటుంది. ఇంకా అంతేకాకుండా అక్కడ ఉన్న యువతీ యువకులు కూడా ఎంతో అందంగా ఉంటారు. మన భారతీయులతో పోలిస్తే ఇంకా వాళ్ళు చాలా అందంగా ఉంటారనమాట. అందుకని ఇవన్నీ కూడా ఏమిటండి, బ్యూటీ ఒకటి, అందమైన వాతావరణము, ప్రదేశము, వాళ్ళు కొంచెం ఐశ్వర్యవంతులు, ఆ విధంగా ఉండడం ఏదైనా సరే భక్తికి వ్యతిరేకమైన వాతావరణం. ఎందుకు అంటే వాళ్ళకి అన్ని ఉన్నాయి కాబట్టి భగవంతుడి పట్ల వాళ్ళకి సుముఖంగా ఉండరు. అందుకే ప్యారిస్ లో ప్రీచ్ చేయడం అనేది చాలా కష్టమైన విషయం. ఇంకొకటి, అటువంటి ప్రదేశానికి శ్రీల ప్రభుపాదుల వారు వెళ్ళారు. అయితే ప్యారిస్ లో ఉన్న డివోటీస్ కి ముందుగా శ్రీల ప్రభుపాదుల వారిని ఎలా రిసీవ్ చేసుకోవాలో కూడా తెలియలేదు. ఎందుకంటే ఎవరు కూడా ఎయిర్పోర్ట్ కి రాలేదు. ఆ వచ్చిన కొందరు కూడా వాళ్ళు కారు కూడా సిద్ధంగా ఉంచలేదన్నమాట. అందుకని ప్రభుపాదుల వారు అలా పేమెంట్ మీద నడుస్తూ ఉన్నారు కారు కోసం ఎదురు చూస్తూ. అయితే అక్కడ ఒక బెంచ్ కనిపించింది. ఇక్కడ ఏం చేస్తారంటే ఇది వాకింగ్ రోడ్డు. అవునా, అయితే ఇక్కడ ఏం చేస్తారు, ఇక్కడ మద్యం కానీ మాంసం కానీ తీసుకుంటారా? అంటే తీసుకుంటారు మహారాజ్ అనగానే వెంటనే ఇంకా సరే అయితే నేను ఇలాంటి ప్రదేశంలో నేను కూర్చొని అని ఆయన నడుస్తూ ఉంటారనమాట. అంటే ఎక్కడ ఎంత మంచి ఏర్పాట్లు చేసినప్పటికీ ఏ ఏర్పాటు లేనప్పటికీ కూడా అన్ని కూడా ఒకే విధంగా తీసుకునేవారు ప్రభుపాదుల వారు. ఏ విధమైన ఆయనలో ఏ విధమైన భేదం కూడా ఉండేది కాదనమాట.
అలా శ్రీల ప్రభుపాదుల వారు ఇప్పుడు ఏం చేస్తున్నారండి, ప్యారిస్ కి వెళ్ళారు. అయితే అక్కడ ఒక పెద్ద ఆడిటోరియం బుక్ చేశారు ప్రీచింగ్ చేయడానికి. చూస్తే అది కొంత సమయం తక్కువ ఉందన్నమాట, ముందుగా చెప్పలేదు. అందువలన ఏమో అక్కడ 40 మంది మాత్రమే అటెండ్ అయ్యారు. ఒక ఆడిటోరియం అంటే చాలా ఎక్కువ కెపాసిటీ ఉంటుంది, కానీ కేవలం 40 మంది అటెండ్ అయినా కానీ ప్రభుపాదుల వారి ఉత్సాహంలో ఏ మాత్రం కూడా తక్కువ లేదు. ఆయన ఎంతో ఉత్సాహంగా క్లాస్ ఇచ్చారనమాట. అయితే ఎందుకు ప్యారిస్ లో ఇంత తక్కువ మంది అటెండ్ కావడము, ఎందుకు ఇక్కడ భక్తికి దూరంగా ఉంటారంటే, ప్రభుపాదుల వారు అక్కడ వాళ్ళ డివోటీస్ కూడా ఏం చెప్తారంటే, WWW అంటే ఏమిటి, డబ్ల్యూ ఫస్ట్ డబ్ల్యూ వెల్త్ వైన్ అండ్ ఉమెన్, ఈ మూడిటికి కూడా, వెల్త్ వైన్ ఉమెన్ ఈ మూడిటికి కూడా అక్కడ అందరూ ఎక్కువగా ఇష్టపడతారు, వాటికి బానిసలై ఉంటారు ఎక్కువగా, వాటికి ఉన్న వాళ్ళ జీవితంలో వాటికి ఉన్న స్థానం ఇంకా దేనికి కూడా లేదనమాట. అందుకని శ్రీల ప్రభుపాదుల వారు ప్యారిస్ లో కొంచెం ప్రచారం చేశారు. ఆ తరువాత వాళ్ళకి అక్కడ ఉన్న వాళ్ళకి ఏ విధంగా ఉండాలో అన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తారనమాట. ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఇచ్చి తరువాత వాళ్ళకి సరిగ్గా అక్కడ వంట చేయడం కూడా రాదు అని తెలుసుకున్నాము. అందుకని ఆ వంట చేయడం కూడా రాదు కాబట్టి వాళ్ళకి ఎలా వంట చెయ్యాలో నేర్పించి శ్రీల ప్రభుపాదుల వారు అన్ని, ఆ తరువాత ప్యారిస్ నుంచి ఈ శాన్ ఫ్రాన్సిస్కోకు వెళ్తారు. ఈ శాన్ ఫ్రాన్సిస్కో ఏమిటండి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఒక స్టేట్. ఈ శాన్ ఫ్రాన్సిస్కోలోకి వెళ్ళినప్పుడు అది ఏ సమయం అంటే, రథయాత్ర చేసింది అక్కడే కదా మాతాజీ, రథయాత్ర, జగన్నాథ్ రథయాత్ర శాన్ ఫ్రాన్సిస్కోలో. అవును అవును మాతాజీ, అక్కడ 1971 లో వెళ్ళారు మాతాజీ అక్కడికి. మళ్ళీ సెకండ్ టైం థర్డ్ టైం ఏం ఎప్పుడు వెళ్ళారో, కానీ ఇప్పుడు వెళ్ళింది మాత్రం 1971 లో వెళ్ళారు. అప్పుడు శ్రీల ప్రభుపాదుల వారికి 75 సంవత్సరాలు. అయితే 75 సంవత్సరాల వయసులో ఎలా ఉంటారు అంటే, మనం చూడవచ్చు మన ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళని చూస్తే మనకు అర్థమవుతుంది ఆ 75 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారని. అయితే మొన్న గోపాలకృష్ణ గోస్వామి మహారాజు భగవద్ధామానికి వెళ్ళిన తరువాత ఆయన శిష్యుడు ఇంతకు ముందు ఎప్పుడో ఒక లేఖని రాశారనమాట వాళ్ళ గురు మహారాజ్కి. ఆ లేఖలో ఏముంది అంటే, ఆ లేఖలో వివరిస్తూ ఉంటారు శ్రీల ప్రభుపాదుల వారు 75 సంవత్సరాలలో వయసులో కూడా ప్రీచ్ చేయడం, ఆయన 81 సంవత్సరాల వరకు ప్రీచ్ చేశారు మాతాజీ. 1977లో శ్రీల ప్రభుపాదుల వారు భగవద్ధామానికి వెళ్ళారు, అంటే 81 సంవత్సరాల వరకు, ఆయన చివరి శ్వాస వరకు కూడా ఆయన అన్ని దేశాలు తిరుగుతూనే ఉన్నారు, ప్రీచ్ చేస్తూనే ఉన్నారు. ఇది ఎవరికైనా వింటే అర్థం అవుతుందా అంటే, ఇది ఎవరికి వింటే అర్థం కాదు, ఎవరైతే ఆ వయసులో ఉంటారో వాళ్ళకే అర్థం అవుతుంది. మనందరికి అనిపిస్తుంది ఏమిటంటే, ఏమైంది 75 సంవత్సరాలు, ఆ మనకి 40 45 ఎలా ఒక నెంబరో, 75 కూడా ఒక నెంబర్ అనుకుంటాం, కానీ అలా కాదండి. 75వ సంవత్సరాలు అంటే ఆ ముసలి వయసు. మీ మీ కుటుంబంలో ఎవరైనా మీ తల్లిదండ్రులు వాళ్ళని ఇంకా మనకంటే వాళ్ళకంటే పెద్దవాళ్ళని చూస్తే మనకు అర్థమవుతుంది వాళ్ళు ఏం చేస్తారంటే ఏమీ చెయ్యరు. చాలా మంది ఇంట్లో వాళ్ళ పనిలేద వాళ్ళు చూసుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉంటారు, ఏ చెప్పినా కానీ మేము చెయ్యలేమండి, మాకు ఆ నొప్పి ఈ నొప్పి అని ఎక్కువగా చెప్తుంటారు తప్ప ఏం చెయ్యలేరు. కానీ ప్రభుపాదుల వారు ఎలా అంటే, ఆయన వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు శాన్ ఫ్రాన్సిస్కోకి వెళ్ళినప్పుడు 300 మంది డివోటీస్ ఎయిర్పోర్ట్కి వచ్చి ఆయన్ని రిసీవ్ చేసుకున్నారనమాట. అప్పుడు 300 మంది వచ్చి ఎంతో గ్రాండ్ వెల్కమ్ చేశారు శాన్ ఫ్రాన్సిస్కోలో, ఎందుకంటే ఆల్రెడీ అక్కడ డివోటీస్ చాలా మంది ఉన్నారు. ప్యారిస్ లో కనీసం రిసీవ్ చేసుకోవడానికి కూడా ఎవరు రాలేదు, ఎవరో ఒక్క డివోటి వచ్చాడు, కారు కూడా లేదు. అప్పుడు కానీ ఇప్పుడు కానీ ప్రభుపాదుల వారిలో ఏ విధమైన వ్యత్యాసం లేదు. ఆయనని ఎలా చూసుకుంటున్నారు అనే దాంట్లో ఆయనకి ఏం లేదు పట్టింపు. ఆయన ఆయనది ఏమిటి అంటే, ఒకటే ఆలోచిస్తారు ప్రభుపాదుల వారు, ఏమిటది, ఎవరైనా సరే కృష్ణ భక్తిని బాగా ప్రచారం చేస్తున్నారా, నేను ఎలా చేస్తున్నాను వాళ్ళు ఎలా చేస్తారు తప్ప ప్రభుపాదుల వారికి ఇంకా వేరే ఆలోచన ఏమి ఉండేది కాదనమాట. అలా శాన్ ఫ్రాన్సిస్కోకి వెళ్ళారు. అయితే ప్రభుపాదుల వారి యొక్క ఆయన ఆలోచన ఎలా ఉండేది 75 సంవత్సరాలలో అంటే, ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం మరి మన కుటుంబంలో ఎవరికీ లేదు మన పెద్దవాళ్ళకి, ఆయనకు మాత్రమే ఎందుకు అలా ఓపిక ఉంది అంటే, ఆచార్యులు ఏం చెప్తారంటే, ఎప్పుడైనా సరే మన శరీరము కానీ మన మనస్సు కానీ దేని మీద ఆధారపడి ఉంటుందంటే, మన మనస్సు ఎంతో ఉత్తేజంతో ఉంటుందనుకోండి, అదే ఉత్తేజము అదే బలము శక్తి అనేది శరీరానికి వస్తుంది.
మన మనసే ఉత్తేజంగా లేకపోతే ఎప్పటికీ కూడా శరీరానికి శక్తి అనేది రాదు. ప్రభుపాదుల వారు ఎప్పుడు కూడా ఓజస్సుతోని శక్తితోని ఎప్పుడు కూడా అలానే కనిపించేవారు యాక్టివ్గా. కారణము ఆయన శరీరం ఎలా ఉందనేది దాంతో ఆయనకు సంబంధం లేదు, కేవలం ఆయన మనసు అంత యాక్టివ్గా ఉండేది. ఆయనకి ఎప్పుడు కూడా అదే యాంగ్జైటీ, ఎలా నా గురువుకు నేను సేవ చేయాలి, ఎలా సేవ చేయాలి, ఇంకెంత బాగా నేను సేవ చేయగలను, అది ఒక్కటి తప్ప ఇంకొకటి పట్టేది కాదనమాట. అలాంటి సమయంలో ఇప్పుడు మనము సాధారణంగా ఎవరైనా కానీ పాశ్చాత్య దేశాలకు వెళ్తే, అంటే ఇక్కడి నుంచి మనం కనుక ఎవరమైనా అమెరికా వెళ్ళాం అనుకోండి, అక్కడ టైంకి సెట్ అవ్వడానికి మినిమము 10 రోజులు పడుతుందంట. అంటే ఇప్పుడు మనకేమి ఇక్కడ డే టైం, వాళ్ళకు నైట్ టైం, అయితే ఇక్కడ మనము డే టైం అంతా మనం ప్రయాణం చేసి మళ్ళీ అక్కడికి వెళ్ళినాక డే టైం ఉందనుకోండి, అంటే మనకి రెస్ట్ తీసుకోవడానికి టైం ఉండదన్నమాట. మనకి ఎంత టైం పడుతుందంటే ఒక సాధారణ మనిషికి 10 రోజులు పడుతుందంట అక్కడ టైంకి సెట్ అవ్వడానికి. కానీ ప్రభుపాదుల వారు ఎక్కడికి వెళ్ళినా ఏమిటి అంటే, ఆయన ఒక టెంపుల్కి వెళ్తే ఒక కంట్రీలో 2-3 రోజులకు మించి ఎక్కువ ఉండేవారు కదా, మళ్ళీ తర్వాత ఇంకో కంట్రీ వెళ్ళిపోయేవారు. అలా అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న అన్ని ఆ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అన్ని స్టేట్స్కి వెళ్ళారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఎలా అంటే, ప్రభుపాదుల వారు అక్కడికి వెళ్ళి దిగగానే ఎయిర్పోర్ట్లో డివోటీస్ని అడుగుతారు, ఇప్పుడు టైం ఎంత, ఆ టైం ప్రకారం వాచ్ని సెట్ చేసుకుంటారు. ఆ టైంలో ఆయన రెగ్యులర్ షెడ్యూల్లో ఏం చేస్తారంటే అది చేయడమే. అప్పుడు 1 అవుతుంది అనుకోండి, సరే 1 to 4 or 5, 4:30 or 5 వరకు ప్రతిరోజు కూడా బుక్స్ రాసేవారు, అది షెడ్యూల్ అంతే. ఒకవేళ 11 అయితే ఒక 2 అవర్స్ పడుకుంటారు, 1 అయితే ఇంకా పడుకునేది ఏం లేదు, ఇంకా వెంటనే బుక్స్ యొక్క ట్రాన్స్లేషన్ రాయడమే అనమాట. అలా ఆయన ఎంత పట్టుదలగా ఉండేవారంటే, ఎంత బిజీగా తిరుగుతూ ఉన్నా ప్రతిరోజు కూడా నైట్ 2 అవర్సే పడుకోవడము, 1 to 5 వరకు బుక్స్కి ట్రాన్స్లేషన్ చేస్తూనే ఉండేవారు. వాళ్ళకి రెస్ట్ ఉండొద్దా అంటే, వాళ్ళ శక్తి అనేది వేరు. వాళ్ళు నిత్య పార్షదులు, భగవంతుడి యొక్క నిత్య పార్షదులు, వాళ్ళు 2 గంటలే పడుకుంటారు. మన గోపాలకృష్ణ మహారాజు కూడా అలానే అనమాట, ప్రతిరోజు కూడా రాత్రి ఆయన 2 గంటలే పడుకునేవారు. ఎవరైనా డాక్టర్స్ ఆయనకి హెల్త్ బాగాలేనప్పుడు ఏమైనా మెడిసిన్ ఇస్తే, ఏమన్నా ట్రీట్మెంట్, ఏమన్నా సర్జరీ జరిగిందనుకోండి, మొన్ననే నేను విన్నానండి, గోపాలకృష్ణ గోస్వామి మహారాజ్ ఎంత శక్తి ఉండేదంటే ఆయనకి, ఆయనకు ఒకసారి సర్జరీ జరిగిందంట. సర్జరీ జరిగినప్పుడు వాళ్ళ శిష్యులందరికీ కూడా చెప్పారు, డాక్టర్స్ కూడా చెప్పారు, మీరు పొద్దున్నే మంగళారతికి వెళ్ళడం లేదు. ఆయన ప్రతిరోజు కూడా మంగళారతి ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి అక్కడ డ్యూటీస్కి ఆయనే మంగళారతి చేస్తారు. అది గోపాలకృష్ణ గోస్వామి మహారాజు యొక్క టైం టేబుల్ అనమాట. అయితే ఆ రోజు అందరు అడిగారనమాట, భక్తులు, శిష్యులు అడిగారు, డాక్టర్స్ అడిగారు, మీరు రేపు పొద్దున్నే మంగళారతికి వెళ్ళట్లేదు అంటే, ఆహా నేను వెళ్ళట్లేదు, వెళ్ళరు కదా మహారాజు అంటే, నేను వెళ్ళను, సరేనా అంటే ఓకే అని పడుకున్నారు. వాళ్ళ శిష్యులందరూ ఇంకా మా మహారాజు వెళ్ళరు కదా అని వాళ్ళు పడుకుంటే, పొద్దున్నే 4 కాగానే ఇంకా ఆయన రూమ్లో లేరంట. వెళ్ళి చూసి మహారాజు లేడు మహారాజు అని శిష్యులందరూ హైరాణ పడుతూ అందరూ వెళ్ళి వెతికితే ఆయన అక్కడ ఆల్టర్ దగ్గర ఉండి హారతికి హారతి స్టార్ట్ చేస్తూనే ఉన్నారు. అంటే వాళ్ళు ఎలా ఉంటారు అంటే, వాళ్ళు శారీరకమైన స్థితిలో ఉండరు. మా మహారాజు కూడా అంతే అండి. మా మహారాజు, మా గురు మహారాజు కూడా వాళ్ళకి శారీరక స్థితి అనేది ఉండదు అసలు. వాళ్ళు కేవలం ఆధ్యాత్మికమైన స్థితిలో ఉంటారు, వాళ్ళ శరీరం కూడా వాళ్ళ మనసు కూడా. ఎప్పుడు కూడా మా గురు మహారాజ్ చేతిలో క్లిక్కర్ ఉంటుంది ఒకటి, ఆ క్లిక్కర్ అనేది హరే కృష్ణ మహామంత్రం చెప్పినప్పుడు కూడా ఒకసారి ప్రెస్ చేస్తారనమాట. అయితే మన కౌంటర్ మిషన్లు ఎక్కువ సౌండ్ రావు, కానీ ఆ క్లిక్కర్స్ కొంచెం సౌండ్ ఎక్కువ వస్తాయి. అయితే ఆ సౌండ్ వినపడకుండా ఉండదంట. ఏం చేస్తున్నా ఆయన, బాత్రూంలో ఉన్నా, ఆయన అన్నం తింటున్నా, ఆయన పడుకొని నిద్రపోతున్న క్లిక్కర్ సౌండ్ అవుతూనే ఉంటుంది. అంటే ఎప్పుడు కూడా జపం చేస్తూనే ఉంటారనమాట. అలాంటి వాళ్ళు, వాళ్ళు శారీరక స్థితిలో ఉండరు. ఎందుకు, ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళకి అంత శక్తి అంటే, కేవలం ఆ శక్తి అనేది భక్తి నుంచి వస్తుంది. మనం కూడా చూడండి, మాయాపూర్ వెళ్ళొచ్చాము అనుకోండి, మొన్న మేము వెళ్ళొచ్చాము, వెళ్ళొచ్చిన తర్వాత 1-2 రోజులు అసలు ఎవ్వరికీ చేత కాలేదనమాట. అంటే కొంచెం డల్గా వీక్గా అనిపించింది. కారణం ఏమిటి, మన స్థితి వేరు, భౌతికమైన పరిస్థితి వేరు, వాళ్ళది వేరు. వాళ్ళకు ఉన్నంత స్థాయి మనకు కూడా ఉంటే, మనము కూడా ఈ శరీరాన్ని పట్టించుకొని శారీరక స్థితిలో ఉండం. మహారాజు ఎవరైనా సరే వాళ్ళ శారీరక స్థితిలో ఉండరనమాట, వాళ్ళు ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉంటారు. అలానే మన శ్రీల ప్రభుపాదుల వారు కూడా శాన్ ఫ్రాన్సిస్కోకి వెళ్ళి అక్కడ ప్రీచ్ చేస్తూ ఉన్నారు.
అక్కడ శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్న డివోటీస్ ఎలా ఉండేవారంటే, వాళ్ళు కొంచెం సీనియర్స్, శ్రీల ప్రభుపాదుల వారంటే ఎంతో కమిట్మెంట్ అనమాట. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళకి ప్రభుపాదుల వారు ఏం చెప్పారో యాజ్ ఇట్ ఈజ్ గా అలానే చెప్తూ ఉండేవారు. చెప్తూ ఉంటే ఇప్పుడు ప్రచారం చేయడంలో కూడా చూడండి, మనలో ఎంత ఇంటెన్షను, ఎంత భక్తి భావము, ఎంత డిటర్మినేషను, ఎంత ఉత్సాహం అవన్నీ ఉంటాయో, మనం ఎవరితో అయితే మాట్లాడుతున్నామో వాళ్ళలో కూడా అవి వస్తాయి. ఆ శాన్ ఫ్రాన్సిస్కో డివోటీస్ ఎలా అంటే, ప్రభుపాదుల వారు ఏం చెప్తే అదే, వాళ్ళ నోరు తెరిస్తే కృష్ణ ప్రభుపాద, కృష్ణ ప్రభుపాద, ఈ రెండు మాటలే వస్తాయి. అయితే ఎప్పుడు కూడా ప్రభుపాదుల వారిని చూడని వాళ్ళు కూడా ఈ శాన్ ఫ్రాన్సిస్కో డివోటీస్ తో ఎవరైతే సాంగత్యంలోకి వస్తారో వాళ్ళందరూ కూడా డివోటీస్ గా మారిపోయేవారనమాట. ఎలా అంటే, ఇప్పుడు చూడండి, మనం ఎక్కడికైనా వెళ్తాం, వెళ్ళినప్పుడు ఎవరికైనా ఫ్యామిలీలో వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారనుకోండి, వాళ్ళతో కలిసి మనం కూడా ఉంటే మన సంతోషం కూడా రెట్టింపు అవుతుంది. కొన్ని వాళ్ళ ఇంట్లో ఏదైనా విషాదం జరిగిందనుకోండి, ఎవరైనా మరణించారనుకోండి, అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏడుస్తుంటే మనకేమనిపిస్తుంది, మనకు వాళ్ళు ఎవరు ఏం కాకపోయినా మనకే ఏడుపు వస్తుంది, వాళ్ళని చూస్తే బాధ అనిపిస్తుంది. అంటే అక్కడ ఉన్న వాళ్ళు ఏ మూడ్ క్యారీ చేస్తున్నారో మనకి అదే మూడ్ వస్తుంది, అంటే అదే భావంలోకి వెళ్ళిపోతాం. అలానే భక్తులు వీళ్ళు వాళ్ళు పట్టుదలతోని, గురువు మీద నిబద్ధతతోని ఎవరైతే వాళ్ళు ఎవరైతే ప్రీచ్ చేస్తారో వాళ్ళకి, వినే వాళ్ళకు కూడా ఆ విధమైన కమిట్మెంట్ వస్తుందన్నమాట. అందుకే శాన్ ఫ్రాన్సిస్కో డివోటోలో ఎంతో ఉత్సాహంతో ప్రచారం చేస్తూ ఉండేవారు. ఆ విధంగా చాలా మందిని డివోటీస్ గా కన్వర్ట్ చేస్తూ ఉన్నారనమాట. ఆ తర్వాత ప్రభుపాదుల వారు మనకి మెక్సికోకి, టెక్సాస్ కి కూడా వెళ్ళారనమాట. అక్కడికి వెళ్ళినప్పుడు ఈ మెక్సికో, ఈ టెక్సాస్, ఈ శాన్ ఫ్రాన్సిస్కో డివోటీలు అంటే కొంచెం సీనియర్స్, వాళ్ళు ప్రభుపాదుల వారితో కొంచెం సాంగత్యం ఉంది. వీళ్ళందరూ కూడా కొత్త వాళ్ళు అనమాట, వీళ్ళకి ఎక్కువగా తెలియదు. అందుకని ఏం చేసేవారంటే, ప్రతిరోజు ఉదయం మనం చూస్తున్నాం కదా, పొద్దునే లేవగానే హారతి చేసుకొని ఆ తర్వాత జపం చేసుకొని మనం అందరం కూడా భగవద్గీత కానీ భాగవతం కానీ క్లాసులో అటెండ్ అవుతున్నాం. వాళ్ళు అలానే భగవద్గీత చెప్పడం వాళ్ళకి రాదనమాట, ప్రీచ్ చేయడం రాదు. అందుకని ఏం చేసేవాళ్ళు, ప్రభుపాదుల వారు బుక్స్ తీసి చదివేవాళ్ళు. చదివిన తర్వాత ప్రభుపాదుల వారు రికార్డింగ్స్ ఉంటాయి కదండి, అంతకు ముందు క్లాస్ చెప్పినవి ఏదో ఒక రికార్డింగ్ ప్లే చేసేవారు అనమాట. ప్రభుపాదుల వారి వాయిస్ విని వీళ్ళందరూ కూడా ఎంతో కమిట్మెంట్ గురించితో ప్రభుపాదుల వారి గురించి చెప్తూ ఉంటేనే ఎంతో మంది భక్తులు అయ్యారనమాట. వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు ప్రభుపాదుల వారు వస్తారా, ఎప్పుడు దీక్ష తీసుకుందామా అని. ఈ అన్ని సిటీస్కి వెళ్ళినప్పుడు ఎక్కడ ఉన్నా కానీ ప్రభుపాదుల వారు ప్రతిరోజు కనీసం మినిమం 2 దీక్షలను ఇచ్చేవారంట. అలా ఎంతో మందికి, కొత్త వాళ్ళకి దీక్షలు ఇచ్చారనమాట. అయితే అక్కడ వెళ్ళినప్పుడు ఆయన గురువుని చూసి వాళ్ళకి ఎంత భక్తి భావం ఉందంటే, గురువుకి పూజ చేస్తున్నారు. ఇప్పుడు మనం చూడండి, గురు పూజ చేస్తాం కదా పొద్దున్నే, శ్రీ గురు చరణ పద్మ కేవల భగతి సద్మ. ఎప్పుడైనా సరే మన టెంపుల్స్కి వెళ్తే ఉదయము మంగళహారతి అయిపోయిన తర్వాత జపం చేస్తారు. జపం తర్వాత మళ్ళీ దర్శనారతి ఉంటుంది. దర్శనారతి అయిపోగానే గురుహారతి ఉంటుంది అనమాట. ప్రతి టెంపుల్లో కూడా గురుహారతి ఉంటుంది. అయితే అప్పుడు లైవ్ లో ప్రభుపాదుల వారికి హారతిస్తుంటే అక్కడ ఉన్న ఫారినర్స్ వాళ్ళందరూ ఆశ్చర్యపోయేవాళ్ళు, అదేమిటి, ఇక్కడ ఉన్న మా ప్రీస్ట్లు, మా బిషప్లు వాళ్ళు ఉంటారు కదా చర్చిలో ఫాదర్స్, వాళ్ళకి ఎవరికి మేము ఎప్పుడు ఇలా ఇంత రెస్పెక్ట్ ఇవ్వలేదే, వీళ్ళేంటి పూజ చేస్తున్నారు డైరెక్ట్ గా అని ఆశ్చర్యపోయి ఒక డివోటి వాళ్ళ మదర్ అడిగితే ప్రభుపాదుల వారు ఒకటే మాట, అవును గురువుని పూజించాలి, గురువు భగవంతుడి యొక్క ప్రతినిధి, నేను కూడా మా గురువు గారిని అదే విధంగా పూజిస్తాను అన్నారు. అంతేకాని ఇది కరెక్టో తప్పు అని ఓవర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడము, ఓవర్ గా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పడానికి ప్రయత్నం చేయడము అవేమీ అంతా పట్టించుకోరు ప్రభుపాదులు. ఏదైనా ఉన్నది ఉన్నట్టు తక్కువ మాటల్లో చెప్పేస్తారు, చెప్పేసినా కానీ ఎదుటి వాళ్ళు కన్విన్స్ అయిపోయేవారు అనమాట. అలా ఆ టెంపుల్లో ప్రభుపాదుల వారు ఉన్నప్పుడు ఆ టెంపుల్ వాళ్ళు ప్రభుపాదుల వారికి మనకి కృష్ణకి భోగా చేసి అది ప్రభుపాదుల వారికి పెడతారుగా మాతాజీ ప్రసాదంగా పెట్టినప్పుడు ఆయన ప్రభుపాదుల వారు అడిగారనమాట, మీరు ఏ నూనెతోని వంట చేశారంటే అది గ్రౌండ్ నట్ ఆయిల్ అంటే పల్లీల నూనెతో చేశాం. అవునా, పల్లీల నూనె, పల్లీల నూనె అంటే 3rd క్లాస్ నూనె, ఈ నూనెతోని వంట చేస్తే ఇది 3rd క్లాస్ అని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు అదే నూనెతో వంట చేస్తున్నారు.
ఈ విధంగా ఈ నూనెతోని వంట చేస్తే కొన్ని రోజుల్లో నా ఆరోగ్యం పాడవుతుంది. అయితే ప్రభుపాదుల వారు వాళ్ళని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారనమాట. ఈ టెంపుల్ ఎవరిది అంటే మీదే ప్రభుపాద, మీ నాది కాదు. నేను ఎప్పుడు ఒకసారి వస్తాను, వచ్చినప్పుడు 2 3 రోజులు ఉండి వెళ్ళిపోతాను, కానీ ఎప్పుడు ఉండేది ఎవరు ఇక్కడ? మీరే. ఇది టెంపుల్ మీది, మీకోసం నేను కట్టించిన టెంపుల్, కానీ ఈ టెంపుల్ నాది కాదు. మరి అటువంటి అప్పుడు మీరందరూ తీసుకునే ఈ ప్రసాదము, ఈ థర్డ్ క్లాసు ప్రసాదం ఎలా తయారు చేస్తున్నారు మీరు? కృష్ణుడికి మంచిగా ఆఫర్ చేయండి, అదే మీరు తీసుకోండి అని చెప్తారనమాట. ఆ తరువాత ప్రభుపాదుల వారు ఎన్ని మందిరాలు కట్టినా ఇవి నావి, నేను కట్టించాను అనే భావం ఎప్పుడు కూడా లేదు. అది ఒక డివోటీకి ఉండే భావం అనమాట. ఆయనకి ఎంత డిటాచ్డ్ గా ఉండేవారంటే అన్నీ ఆయనవే, అయినా ఏది కూడా నాది అనేది ఉండేది కాదు. ఎంత సక్సెస్ వచ్చినా నా గొప్పతనం అనుకునేవారు కాదు, ఆ గొప్పతనం అంతా మా గురువు గారిది అని భావించేవారనమాట. ఆ తరువాత శ్రీల ప్రభుపాదుల వారు బోస్టన్, న్యూయార్క్ మరియు లాస్ ఏంజిల్స్ కూడా వెళ్ళారు. ఇంతకుముందు వెళ్ళినప్పుడు ప్రభుపాదుల వారు ఫస్ట్ లో వెళ్ళినప్పుడు ఫస్ట్ బోస్టన్కి వెళ్ళారండి, ఆ తర్వాత న్యూయార్క్కి, లాస్ ఏంజిల్స్ కి వెళ్ళారు. అదే ఇప్పుడు మళ్ళీ ఆ ప్రదేశానికి ఇప్పుడు మళ్ళీ వెళ్ళారనమాట. ఇన్ని రోజులకి వెళ్తే అక్కడ స్వస్వరూప మహారాజ్ అక్కడ ఆ ప్రదేశంలో ఉన్నారనమాట. అక్కడ మనకి ప్రీచ్ చేస్తున్నారు ఒక సీనియర్ డివోటీగా. అయితే శ్రీల ప్రభుపాదుల వారు చూస్తే ఒకసారంట ప్రభుపాదుల వారు న్యూ బృందావన్ అనమాట, న్యూ బృందావన్ అని మనకి ఇక్కడ అమెరికాలో ఉంది. అయితే న్యూ బృందావన్ పక్కనే ఇంకొక ప్లేస్ ఉందంట. ఆ ప్లేస్ ఏమిటి అంటే న్యూడిస్ట్ కాలనీ. న్యూడిస్ట్ కాలనీ అంటే ఎలా ఒక 4 5 అక్కడ కొన్ని ఎకరాల్లో మన న్యూ బృందావన్ టెంపుల్ ఉందో దాని పక్కనే న్యూడిస్టులు కూడా వాళ్ళు కొంత ప్రదేశాన్ని తీసుకొని అక్కడ వాళ్ళు ఉంటున్నారు. దీని పక్కనే ఉంటుంది. న్యూడిస్ట్ అంటే ఏమిటంటే వాళ్ళు బట్టలు వేసుకోరు, బట్టలు వేసుకోకుండా ఉండడమే అదే సరి అయిన కల్చర్ సంప్రదాయం అనుకుంటారు. ఎందుకంటే ఎలా ఉన్నా పుట్టినప్పుడు ఎలా వచ్చాం, ఆ తర్వాత ఎలా వెళ్తున్నాము ఇదే అని వాళ్ళు అలా ఒక కొత్త కొత్త సిద్ధాంతాలన్నీ తీసుకొస్తారనమాట. ఒకసారి ప్రభుపాదుల వారు అలా వాకింగ్ వెళ్తుంటే ఒక న్యూడ్ పర్సన్ అక్కడ ఉండి అక్కడ అయితే తోట పని చేస్తున్నారనమాట. ఆయన చూసి ప్రభుపాదుల వారు ఆశ్చర్యపోయారు, ఏంటిది మీరు ఇలా ఉన్నారంటే మేము ఇదే ఫాలో అవుతాం. అంటే ప్రభుపాదుల వారు కేవలం 1 2 మాటలు మాత్రమే చెప్పారంట. చెప్పగానే ఆయన కన్విన్స్ అయిపోయి ఆ న్యూడిస్ట్ దాంట్లోంచి బయటికి వచ్చి ఈ డివోటీస్ గ్రూప్ లో చేరి డివోటీ అయ్యి తరువాత ఆ దీక్ష కూడా తీసుకున్నారనమాట. అంటే ప్రభుపాదుల వారి ఒక మాట చెప్తేనే దానికి ఎంతో వాల్యూ ఉండేది, ప్రభుపాదుల వారి యొక్క గొప్పతనం అది. ప్రభుపాదుల వారు ఎవరితో మాట్లాడిన వాళ్ళు ఎలా అంటామంటే మనము హిప్నటైజ్ అని చూస్తుంటాం కదండి ఫిలిమ్స్ లో, ఆయన మాటలు వినాగానే అలా హిప్నటైజ్ అయిపోయేవాళ్ళు అనమాట. అంటే హిప్నటైజ్ అయిపోవడం అంటే అది నెగిటివ్ అని కాదు, ప్రభుపాదుల వారి యొక్క మాటల ప్రభావం అంత గొప్పగా ఉండేది. ఆయన ఏం చెబితే అది అలా చేసేవాళ్ళు, ఆయనలో ఉన్న ప్యూరిటీ అదనమాట. ఆ విధంగా శ్రీల ప్రభుపాదుల వారు అంత గొప్ప ఉంది. అయితే అక్కడ ఒక మాతాజీ ఉన్నారు, ఆమె పేరు దేవి శక్తి మాతాజీ. ఆమె అడిగారనమాట ఏమిటంటే, హౌ కెన్ సర్వ్ యూ ప్రభుపాల్ పర్సనల్లీ, అంటే నేను మీకు ఎలా సేవ చెయ్యగలను పర్సనల్ గా. అంటే ఇప్పుడు మనం ఎక్కడో ప్రభుపాదుల వారు ఉంటే ఇక్కడ ఉండడము, ఇక్కడి నుంచి సేవ చేయడం అలా కాకుండా ఇప్పుడు నేను మీ పక్కనే ఉండి మీకు ఎలా సేవ చెయ్యగలను అని ఆమె అడిగిందనమాట. అప్పుడు ప్రభుపాదుల వారు ఒకటే మాట అన్నారు, నువ్వు చాంటింగ్ చెయ్యి, చాంటింగ్ చేస్తేనే హరే కృష్ణ మహామంత్రం నువ్వు చాంటింగ్ చేస్తేనే వాళ్ళకి మాత్రమే నేను వాళ్ళ పట్ల ఎక్కువగా సంతోషిస్తాను. నువ్వు చాంటింగ్ చెయ్యి, వేరే వాళ్ళని చాంటింగ్ చేసేలా చెయ్యి. ఇంకా అదే ప్రభుపాదులు గారు ఎక్కడికి వెళ్ళినా కానీ అదే అదే చెప్తారనమాట. అయితే మనకి గురువు ఏం చెబితే అదే అనుకోవడానికి గురువు పట్ల మనకి ఆసక్తి అనేది రావాలి కదండి. ఎవరికైతే గురువు పట్ల ఆసక్తి అనేది ఉంటుందో వాళ్ళు గురువు ఏం చెప్తే అది చేస్తారు. అయితే గురువు పట్ల, గురువు ఏం చెప్పినా ఆసక్తి, గురువు పాద పద్మాల పట్ల శ్రద్ధ ఉండాలి అంటే ఏం చెయ్యాలి? దానికి శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు చెప్పారనమాట, మీ గురువు ఎవరో ఆయన ఏం చెబుతున్నారో అది వినడము, ఆయన గురించి ఎవరైనా ఏదైనా చెప్తే వినడం, అప్పుడు మనకి గురువు పట్ల ఆసక్తి వస్తుంది. ఏమిటండి రెండు, ఒకటేమో
ఆయన గురువు ఏం చెబితే అది వినడము, అంటే ఆయన క్లాసులు వినడము, గురువు గురించి ఎవరేమైనా చెప్తే వినడం, ఆ రెండింటి పట్ల గురువు పట్ల మనకి ఆసక్తి వస్తుంది. ఆ విధంగా ఆసక్తి వచ్చినప్పుడే ఆయన ఏం చెప్పాడో అది మనము ప్రాక్టీస్ చేయడానికి మనము ప్రయత్నం చేస్తామన్నమాట. అలా ఆ విధంగా ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి ప్రభుపాదుల వారు అదే కోరుకునేవారు, మీరు చాంటింగ్ చేయండి, వేరే వాళ్ళకి చెయ్యమని చెప్పండి. దాన్నే మనం ఏమంటాం, ప్రీచింగ్ అంటాం. ఈ ప్రీచింగ్ అనేది కూడా ఇలాంటి గొప్ప గొప్ప శుద్ధ భక్తులు ఏమిటంటే ప్రీచింగ్ ఎందుకు చేస్తారు అంటే వేరే వాళ్ళని ఉద్ధరించడం కోసం, అందరి పట్ల దయతోని వాళ్ళు ప్రీచ్ చేస్తారు. కానీ మాలాంటి వాళ్ళు ఎందుకు ప్రీచ్ చేస్తారంటే కేవలం ఒక గురువు సేవగా, మరియు వాళ్ళ సాధనలో అది కూడా ఒక భాగం, సాధనా భక్తిలో ఇది ఒక భాగం అన్నమాట. ఆ భాగంగా మనమందరము భగవంతుణ్ణి కీర్తిస్తూ ఉంటాం. కానీ అలాంటి శుద్ధ భక్తులేమో మనందరిలో కూడా మార్పు తీసుకురావడం కోసము ప్రీచ్ చేస్తూ ఉంటారన్నమాట. ఆ విధంగా శ్రీల ప్రభుపాదుల వారు అక్కడి నుంచి మళ్ళీ అట్లాంటా వెళ్ళారు. ఇది కూడా అమెరికాలోని. అట్లాంటా వెళ్ళినప్పుడు అక్కడ ఎంతో మంది ఉన్నారన్నమాట. అట్లాంటాలో ప్రభుపాదుల వారు వచ్చినప్పుడు ఆయన దర్శనం చేసుకోవడానికి వచ్చారు. ఎంతో మంది ఫిలాసఫర్స్, నార్మల్ పీపుల్, బయాలజిస్టులు వాళ్ళందరితోని వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. ప్రభుపాదుల వారితోని ప్రశ్నలు వేస్తున్నారు. అప్పుడు ప్రశ్నలు వేస్తే ప్రభుపాదుల వారిని ఆ బయాలజిస్ట్ అనమాట. బయాలజిస్ట్ అంటే ఏమి తెలుసుకోండి, మనకి బయాలజీ మనం ఇంటర్లోను డిగ్రీలో చూడొచ్చు. బయాలజీ అంటే వాళ్ళు వానపాముల్ని కప్పల్ని కట్ చేసి దాని యొక్క లోపలి పార్ట్స్ ని రీసెర్చ్ చేస్తూ ఉంటారు. అయితే ఆయన బయాలజిస్ట్ తో అన్నారు అనమాట, ఓ బయాలజిస్ట్లు అంటే మీరే కదా, మీరు ఎక్కువగా కప్పల మీద వాళ్ళు ప్రయోగాలు చేస్తుంటారంటే పాపం కప్పలు మీ ప్రయోగాలకి బలవుతున్నాయి అని అంటారనమాట. అంటే ఆయన ఇంకా ఆ బయాలజిస్ట్ ఇంకేదో చెప్పడానికి వాదించడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ప్రభుపాదుల వారు ఏమిటంటే ఆయన ఉద్దేశము ఏ జీవి అయినా సమానమే, కప్ప కూడా ఒక మనిషి లాంటిదే, అది కూడా ఒక జీవి, ఆ జీవిని మీరు ఎలా అలా హింసిస్తారు అనేది ప్రభుపాదుల వారి ఉద్దేశం అన్నమాట. అయితే అక్కడికి వచ్చినప్పుడు అక్కడ ఒక డ్రామా జరుగుతుంది. ఆ డ్రామాలో ఎప్పుడు కూడా మనకి ఇస్కాన్ సెంటర్లు ఎక్కడైనా కానీ ఏదైనా సెలబ్రేషన్లో డ్రామాలు ఎక్కువగా స్కిట్స్ వేస్తూ ఉంటారనమాట. అయితే ఇక్కడ స్కిట్స్ లో ఆ రోజు ఏం జరుగుతుంది అంటే డ్రామాలో నారద మహామునియు మరియు చెప్పులు కుట్టేవాడు, ఈ ఒక్క కథ మీద మనకి స్కిట్ వేస్తూ ఉంటారనమాట. ఈ నారద మహాముని ఏం చేస్తూ ఉంటాడంటే వచ్చి అక్కడ ప్రతి ఒక్కళ్ళకి దండవత్ ప్రణామాలు చేస్తూ నమస్కారం చేస్తూ ఉంటాడు. అక్కడ ఉన్నవాళ్ళు అంటారనమాట, ఏమిటి నారద మహాముని ఇలా అందరికి ప్రణామం చేస్తూ ఉన్నారు అంటే, అప్పుడు చెప్తారనమాట ఆయన ఎక్కువ ఎంతూజియాజం తోని ప్రభుపాదుల వారిని ముందల బాగా స్కిట్ చేయాలని ఆయన అలా చేస్తూ ఉంటారు. కానీ ప్రభుపాదుల వారు ఏమంటారంటే ఆ కోప్లర్ అంటే ఎవరు అంటే చెప్పులు కుట్టేవాడు ఎవరు, ఆయన భగవంతుడి యొక్క భక్తుడు, అందుకని ఆయనకి ప్రణామం చేస్తూ ఉన్నారని చెప్తారనమాట. అంటే డ్రామాలు ఇవన్నీ కూడా ప్రభుపాదుల వారు ఉన్నప్పుడే ఉన్నాయి. ఆయన అన్ని కూడా చేసి చూపించారు. ప్రభుపాదుల వారు ఏం చెప్పారో అదే మనము అన్ని కూడా యథాతథంగా ఫాలో అవుతూ ఉన్నాం. అప్పుడు అక్కడికి ఒక రిపోర్టర్ వచ్చారు. ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రభుపాదుల వారి దగ్గరికి రిపోర్టర్స్ రావడము, ఆ రిపోర్టర్స్ ఏదో ఒక క్వశ్చన్ వేయడము, ప్రభుపాదుల వారిని ఇరుకున పెట్టాలి, ఇబ్బంది పెట్టాలని. కానీ ప్రతి ఒక్కళ్ళు ఎవరు ఎలాంటి ప్రశ్న వేసినా వాళ్ళకి ఎదురు తిప్పి కొట్టేవాళ్ళు అనమాట ప్రభుపాదుల వారు. అయితే ఆయన వచ్చిన రిపోర్టర్ అడుగుతూ ఉన్నారు, అదేంది మీ ఇస్కాన్ లో అందరు యంగ్స్టర్స్ నే చేర్చుకుంటారు, అంటే అందరూ యువకుల్ని ఎందుకు చేర్చుకుంటారు, మీకు అందరు యువకులే ఎందుకు కావాలి, ముసలి వాళ్ళని చేసుకోవచ్చు కదా, యువకులు అనేవాళ్ళు యూనివర్సిటీకి వెళ్ళి చదువుకోవాలి, కానీ భక్తులు అయ్యి మీతో ఉండాలా అని అని ప్రశ్నిస్తారనమాట. అప్పుడు ప్రభుపాదుల వారు ఏమంటారంటే ఎవరైనా సరే ఏ విద్య అయినా నేర్చుకోవాలి అంటే అది ఏ వయసులో నేర్చుకోవాలి అంటే యుక్త వయసులో నేర్చుకోవాలి. మరి యుక్త వయసులో నేర్చుకోవాలన్నప్పుడు వీళ్ళు కృష్ణ చైతన్యాన్ని అయినా సరే వాళ్ళు శాస్త్రాల అధ్యయనమైనా యుక్త వయసులో చేయాలా వయసు అయిపోయాక చేయాలా, వీళ్ళు కృష్ణ చైతన్యంలో శాస్త్ర అధ్యయనము చేస్తున్నారు, ఎలా యూనివర్సిటీకి వెళ్ళి డిగ్రీలు పొందుతున్నారో ఇక్కడ నేర్చుకుంటున్నారు, ఇక్కడ కూడా పొందుతున్నారు, కానీ వాళ్ళు పొందే విద్య ఆధ్యాత్మికమైనది. కానీ ఇక్కడ యూనివర్సిటీలో పొందే విద్య ఏమిటండి, అది భౌతికమైంది, అది వాళ్ళకి అర్థం కాదనమాట. కానీ ఎంత బాగా ఆన్సర్ ఇచ్చేవాళ్ళు అంటే ప్రభుపాదుల వారు ఆన్సర్ ఇస్తే ఇక ఎదుటి వాళ్ళు మాట్లాడడానికి ఇంకొకటి ఇంకొక క్వశ్చన్ ఉండదు, ఇంకొక ఆన్సర్ ఉండదు. అలా ప్రభుపాదుల వారిని అయితే ఇప్పుడు మీరు ఈ విధంగా సేవ చేస్తూ ఉన్నారు కదా, ఇలా మీకు చెయ్యమని ఎవరు చెప్పారు,
ఇలా మీరు ప్రచారం చేస్తున్నారు కదా, మీకు చెయ్యమని ఎవరు చెప్పారు? మీ గురువు గారు ఎవరు? అంటే ప్రభుపాదుల వారు ఇలా చేతులు జోడించి ఈ విధంగా చెప్తారనమాట. ఓం జై ఓం నమ విష్ణు పాదాయ పరమహంస పరివ్రజకాచార్య అష్టోత్తర శత భక్తి సిద్ధాంత శ్రీమత్ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు అని చెప్తారనమాట. అంటే గురువుని ఎప్పుడు కూడా ఒక పేరు పెట్టి పిలవడము అలా చేయొద్దు. మా గురు మహారాజా అని చెప్పాలి, ఇంకొకటి పేరు చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ విధంగా చెప్పాలన్నమాట. అంతే తప్ప మనము పేరు నార్మల్గా పేరు చెప్పకూడదు. అంటే ప్రభుపాదుల వారు ఏదైనా సరే ఆచరించి చూపించారు భక్తులకి. ఆచరించకుండా ఏదో ఒకటి చెప్పడము, అది చెప్పింది మళ్ళీ ఆచరించకపోవడం, అలాంటి గురువులు కాదు. ప్రతీది కూడా ఆచరించి చూపించేవారు. అయితే ఆయన అడిగారనమాట, మీకు ఎవరు చెప్పారు కృష్ణ ప్రేమని ప్రచారం చేయమని? కృష్ణ ప్రేమని ప్రచారం చేయడానికి మీకున్న అథారిటీ ఏమిటి, మీకున్న హక్కు ఏమిటి, మీకు ఎవరు చెప్పారు? అంటే ఆయన ఒకటే చెప్తారనమాట ప్రభుపాదుల వారు. ఎవరు చెప్పారు అంటే, నాకు స్వయంగా భగవంతుడే చెప్పాడు. అవునా, భగవంతుడు ఎలా చెప్పారు మీకు అంటే, స్వయంగా భగవంతుడే చైతన్య మహాప్రభు రూపంలో వచ్చారు. చైతన్య మహాప్రభు వచ్చి ఆయన కృష్ణ భక్తి కృష్ణ ప్రేమ ఏమిటి, అది ఎలా ప్రచారం చెయ్యాలో చెప్పారు కాబట్టి మేము దాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ ఉన్నామని చెప్తారనమాట. మీరు ఎంతసేపటికి భగవంతుడు భగవంతుడు భగవంతుడికి రెస్పెక్ట్ చేయాలి, గౌరవం ఇవ్వాలి అని చెప్తూ ఉంటారు, మరి చుట్టుపక్కల వాళ్ళకి గౌరవం ఇవ్వవసరం లేదా? దాని గురించి చెప్పరేమిటి మీరు? అంటే ప్రభుపాదుల వారు అంటారనమాట, ఎవరైతే భగవంతుడికి గౌరవం ఇస్తారో, ఆయనకి శరణాగతి పొందుతారో, అప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళలో ప్యూరిటీ వస్తుంది. అప్పుడు చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కళ్ళకు కూడా ఎంతో విలువని గౌరవాన్ని ఇస్తారు. మనం కూడా చూస్తాం కదండి, మనం ఇలా వైష్ణవులందరూ కూడా ఇంకొక వైష్ణవులకి ఎంతో వాల్యూ ఇస్తారు. అది మనం భక్తులం అవడం వల్ల మనకు అలా వచ్చింది. ఇప్పుడు ఎవరైనా అభక్తులతో కలిశారనుకోండి, ఒక వైష్ణవులకి ఇచ్చిన రెస్పెక్ట్ వాళ్ళకి ఇస్తామా మనము? ఇవ్వము. ఎందుకంటే ఎవరైనా అభక్తుల్ని వైష్ణవులుగా చూడలేము, కానీ భక్తులగానే వెంటనే ఆ రెస్పెక్ట్ అనేది వచ్చేస్తుంది అనమాట. అంటే మనం ప్రతి ఒక్కళ్ళకి కూడా రెస్పెక్ట్ అనేది కంపల్సరీ ఇస్తున్నాము. అయితే ఆయన ఇంకొక ప్రశ్న వేశాడు. ఆయన ఉద్దేశం ఏమిటి అంటే, ఎలా ఆయన ప్రశ్నల్లో ఇరుకున పెట్టి, ఇక్కడ మనం కూడా చూస్తూ ఉంటాం న్యూస్ రిపోర్టర్స్ ప్రశ్నలు వేస్తూ ఉంటారు, ఆ ప్రశ్నలు ఎలా ఉంటాయంటే సమాజాలు అన్ని కూడా ఇరుకున పెట్టే విధంగా ఉంటాయి. దాన్ని ఏదో ఒక కాంట్రవర్సీ ఆన్సర్ ఎతికి దాన్ని కాంట్రవర్సీ చేసి న్యూస్లో వేస్తూ ఉంటారు. ఈయన అలానే ప్రయత్నం చేస్తున్నారు, ఎలా ఆయన ఈయనని ఇబ్బంది పెట్టాలని ఇంకొక ప్రశ్న వేశారు. మాకు క్రిస్టియానిటీలో 10 కమాండ్మెంట్స్ ఉంటాయి, మీకు అలా ఉన్నాయా అని అడిగాడు. ఏమడిగాడు మాతాజీ రిపోర్టర్? హరే కృష్ణ ప్రభుపాదుల వారిని. క్రిస్టియన్లో 10 కమాండ్స్ ఉంటాయి, క్రిస్టియన్లో 10 కమాండ్మెంట్స్ ఉంటాయి, మీకు ఉన్నాయా అని అడిగారు ప్రభు మాతాజీ. అయితే కమాండ్మెంట్స్ లో ఫస్ట్ కమాండ్మెంట్ ఏమిటంటే, దౌ షెల్ నాట్ కిల్డ్. అంటే ఆయన ఒకటే అంటున్నాడు అనమాట, ఏమిటంటే మేము ఎవరిని హింసించము. అంటే ప్రభుపాదుల వారన్న, మీరు ఎవరిని హింసించరు, ఎవరిని చంపేయరా, అదేంటి మీరు మాంసాహారం తింటారు కదా అంటే, అక్కడ ఏం చెప్తున్నారంటే ఎవరిని కూడా మానవుల్ని మనుషుల్ని మేము హింసించము అని చెప్తున్నామని అంటారనమాట. అదేమిటి, అది ఎక్కడుంది, అందులో అలా రాసిందా? ఎలా చెప్తారు మీరు మానవుల్నే హింసించొద్దు అని? అక్కడ మీరు లేనప్పుడు మీ సొంత ఇంటర్ప్రిటేషన్స్ మీరు ఎందుకు చేసుకుంటారు? అంటే ఒక జంతువుకి మానవుడికి తేడా ఏంటి, ఏదైనా ఒక జీవమే కదా అని ప్రభుపాదుల వారు అడుగుతారనమాట. ఆయన ఇంకో ప్రశ్న వేశారు, మీరు స్త్రీలకి గౌరవం ఇస్తారా, మీరు స్త్రీలను ఏ విధంగా చూస్తారు? అంటే ఖచ్చితంగా మేము స్త్రీలకు సమానమైన ధర్మం, ఇంకెక్కువ గౌరవమే ఇస్తాము. ప్రతి స్త్రీ కూడా కృష్ణ భక్తిలో పురోగమించవచ్చు, దానికి ఏ విధమైన రిస్ట్రిక్షన్స్ ఏం లేవు. స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా భక్తులు కావచ్చు అని చెప్తారనమాట. ఆ ఆన్సర్ లో కూడా ఆయనకి ఏం దొరకలే. అప్పుడు అడిగారు, మీరు అమెరికా వెళ్ళారు కదా, అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ మీకేమైనా నచ్చని విషయం, ఏమైనా నిరాశ ఎదురైందా, ఏమనిపించింది మీకు అమెరికా వెళ్ళినప్పుడు? ఆయన ప్రభుపాదుల వారు ఒకటే చెప్పారనమాట, అమెరికా వెళ్ళినప్పుడు నాకు ఏ విధమైన నిరాశ లేదు, ఎందుకంటే నా పక్కన ఉన్న నా తోటి వాళ్ళందరూ కూడా తర్వాత భక్తులయ్యారు, ఎంత గొప్ప భక్తులయ్యారో, నేను ఏమి చేయలేదు, వెళ్ళి ఒక పార్క్ లో కూర్చుని కీర్తన చేశాను అంతే, వాళ్లే వచ్చారు, ఎంతో బాగా అన్ని పద్ధతుల్ని పాటించారు, ఆ తర్వాత భక్తులయ్యారు.
మీకు ఇంకో విషయం తెలుసా, ఈ అమెరికాలో భక్తులైన వాళ్ళు ఏ భక్తులు కూడా మీలాగా మాంసాహారాన్ని తినరు అని చెప్తారనమాట. వెంటనే ఆయనకి మళ్ళీ నో వర్డ్స్, ఇంకా మాట్లాడడానికి ఏమీ దొరకలేదు. ఆ విధంగా శ్రీల ప్రభుపాదుల వారు అవి చెప్తూ ఉంటే ఆయన అంటారనమాట, మీకు ఎంతమంది శిష్యులు ఉన్నారు అంటే నాకు చాలా మంది ఉన్నారు, అన్ని కంట్రీస్లో నాకు శిష్యులు ఉన్నారు, మరి ఏంది ఇక్కడికి చాలా తక్కువ మంది ఉన్నారు అంటే, అప్పుడు ప్రభుపాదుల వారు ఒకటే మాట అంటారనమాట, ఇప్పుడు మీరు వెళ్ళి చూడండి కూరగాయల మార్కెట్కి వెళ్తే ఎంతో మంది ఉంటారు, వందల మంది ఉంటారు, కానీ మాది కూరగాయల మార్కెట్ కాదు, మాది హీరా మండి దుకాణం అనమాట. అంటే హీరా అంటే వజ్రం, వజ్రాలని అమ్మే షాప్ మాది. ఇక్కడికి తక్కువ మందే వస్తారు. ఎవరు వస్తారు అంటే వజ్రం యొక్క విలువ తెలిసిన వాళ్ళు వస్తారు, వజ్రం కావాలనుకునే వాళ్ళు వస్తారు. ఇప్పుడు కూడా చూడండి మాతాజీ, మా ఆడవాళ్ళకి ఎక్కువగా ఏమి కొనకపోయినా కానీ నాలుగు షాపులు పోయి తిరిగి చూసి వస్తే ఎంతో సంతోషం, విండో షాపింగ్ అని పేరు పెట్టి ఆడవాళ్ళు, పక్కనింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, రిలేటివ్స్ ఎవరు కొందామనుకున్నా గ్రూప్ గ్రూప్ వెళ్ళిపోతారు నలుగురు ఐదు. మరి మీరు కొనరుగా, మీరెందుకు వెళ్ళారంటే వాళ్ళు కొంటారుగా, మేము చూసి వస్తాం. అలా ఎవరైనా వజ్రాల దుకాణానికి వెళ్ళొచ్చారా మాతాజీ, మేము డైమండ్ షాప్ వెళ్ళి చూసేస్తామని? లేదు మాతాజీ, డైమండ్ లేదు షాప్ మాతాజీ, ఎవరైనా లేదు. పోయినా అది మనం కావాలి అంటేనే వెళ్తాం మాతాజీ, వెళ్ళాలి. గుత్తకు పోయి చూసి వచ్చాం కరెక్ట్ అనుకోండి, షాప్ మాతాజీ, వాడు ఎట్లా చూస్తాడు మనని? చూడండి, చూసినట్టు చూస్తాడు మాతాజీ, ప్రభుజీ చాలా చిరాకుగా చూస్తాడు. అట్లా చూస్తాడు, అవును వీళ్ళకి ఏం పల్లెక, అసలు ఎంటర్ కావడానికి మనకే మనసు ఒప్పదు ఆ షాప్ లోకి. అలాంటిది మా దుకాణము, ఎవరు పడితే వాళ్ళు రావడము పోవడం అలా ఉండదు. ఆయనకి ఇంకా నో వర్డ్స్ అనమాట. ఆ విధంగా అమెరికాకు మీ దగ్గరికి వెళ్తే అమెరికాలో మీకు ఏం నచ్చింది, ఏమున్నాయి అని అడిగితే ఆయన ఒకటే చెప్తారు, నిజమే అమెరికా చాలా బాగుంది, అమెరికా వాళ్ళకి అన్నీ ఉన్నాయి, కానీ వాళ్ళందరూ కూడా కొంత నిరాశ నిస్పృహలో ఉన్నారు. ఎప్పుడైతే కృష్ణ చైతన్యం యాడ్ చేస్తారో వాళ్ళ జీవితంలో, వాళ్ళ జీవితం ఎంతో సంపూర్ణం అవుతుంది, అది తప్ప అమెరికాలో దేనికి లోటు కూడా లేదు అని చెప్తారనమాట. ఆ విధంగా శ్రీల ప్రభుపాదుల వారు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఎంతో మందికి దీక్షలు ఇస్తారనమాట. ఎంతమందికి దీక్షలు ఇస్తారంటే ఒక ఐదుగురికి దీక్షలు ఇస్తారు మాతాజీ. వాళ్ళు గ్యారీ గ్యారీ ధర్మదాస్, జోసఫ్ భాగవత దాస్, డేవ్ అమరేంద్ర దాస్, యాండ్రియాన్ గాయత్రి దాసి, తర్వాత శామ్ సువత్ర దాస్. ఈ విధంగా ఐదుగురికి దీక్షలు ఇచ్చేస్తారు. ఆ తర్వాత అక్కడ దీక్షలు తీసుకున్న వాళ్ళలో ఒకరు ప్రశ్నిస్తారనమాట, ఏమిటి అంటే, ప్రభుపా ఇప్పుడు మీరు చెప్తున్నారు ఎవరైతే దీక్షలు తీసుకున్నారో వాళ్ళు ఈ భూమి మీద నుంచి భగవద్ధామాన్ని చేరుకోవాలి, అంటే ఈ ధరాతలం దాటేసి వాళ్ళు భగవద్ధామాన్ని చేరుకోవాలని అంటారు కదా, ఇప్పుడు మరి మేము దీక్ష తీసుకున్నంత మాత్రాన మా మీద త్రిగుణాల ప్రభావం ఉండదా? మా మీద త్రిగుణాల ప్రభావం ఉన్నప్పుడు మేము ఎలా భగవద్ధామం చేరుకోగలము అని ఆయన ప్రశ్నిస్తారనమాట. ప్రశ్నిస్తే ప్రభుపాదుల వారు ఏమంటారంటే, నిజమే త్రిగుణాల ప్రభావం మీ మీద కూడా ఉంటుంది, కానీ అంటే ఏమిటి, ఇక్కడ త్రిగుణాల ప్రభావం ఎక్కడ ఉంటుంది? ఈ భూలోకంలో. ఈ భూలోకాన్ని ఎలా పోలుస్తాం మనము? భవసాగరంతో పోలుస్తాం. భూలోకాన్ని దేంతో పోలుస్తాం మాతాజీ? హరే కృష్ణ, భవసాగరం మాదిరి, భవసాగర్, భవసాగరంలో ఏముంటాయి అన్ని? జన్మ మృతి జరిగే త్రిగుణాల దుఃఖాలు, ప్రభావం ఉంటుంది, అంటే దుఃఖాలు త్రిగుణాల దుఃఖాలు ప్రభావం. ఉంటాయి. అంటే ఇప్పుడు మనం ఏదన్నా సాగరం అంటే ఏంటి, సముద్రం, సముద్రంలో ఏముంటాయండి? అలలు ఉంటాయి. ఆ అలలకి అలాగే మనం ఏం చెప్తామంటే, ఈ త్రిగుణాలు, జన్మ మృత్యు జరా వ్యాధి ఇవన్నీ కూడా అలలుగా పోల్చుకుంటాం. అయితే ఎవరైతే ఒక తెలివైన నాయకుడు ఉంటాడో, నావికుడు, ఒక తెలివైన నావికుడు ఈ అలలన్నింటినీ కూడా తప్పించుకొని ఒడ్డుకు వెళ్తాడు. తెలివి లేని నావికుడు ఇదే నావలో ఉన్న ఈ అలల్ని తప్పించుకోలేక మునిగిపోతాడు. మీరు తెలివైన నావికుడుగా ఉండండి, అప్పుడు మీరు వీటన్నిటిని కూడా తప్పించుకోవచ్చు. అయితే తెలివైన నావికుడుగా ఉండాలి అంటే ఏం చేయాలి? మళ్ళీ ఏ లక్షణాలు ఉంటే మేము తెలివైన నావికుడుగా ఉండగలము? నావికుడు అంటే బోట్ నడిపేవాడు, నడిపేవాడు మాతాజీ. అయితే చెప్తున్నారనమాట, ఎవరైతే పడవ నడుపుతున్నారో వాళ్ళకి ఎంతూజియాజం ఉండాలి. ఎవరైతే కృష్ణ చైతన్యంలో ఉంటారో వాళ్ళు మాత్రం పడవ ఎక్కుతారు. ఆ పడవ ఎక్కే వాళ్ళు, వాళ్ళ మీద కూడా త్రిగుణాల ప్రభావం ఉంటుంది కదా, ఎలా తప్పించుకోవాలని అడిగారు. అప్పుడు ప్రభుపాదుల వారు చెప్తున్నారనమాట, మీరు కృష్ణ చైతన్యంలో ఉన్నారా,
మీరు దీక్ష తీసుకున్నా అప్పుడు కూడా మీ మీద తెలుగునాళ్ళ ప్రభావం ఉంటుంది. కానీ మీరు పడవలో ఎక్కి ఉన్నారు, అయితే ఆ పడవ ఎలా నడపాలంట, వాళ్ళకి ఏమేం గుణాలు ఉండాలంట పడవ నడిపే వాళ్ళకి అంటే, ఒకటి చెప్తున్నారు, ఒకటి ఎంతూజియాజం అంటే ఉత్సాహము, ఎంతో ఉత్సాహం కలిగి ఉండాలి. రెండవది సిన్సియారిటీ అంటే నేను ఖచ్చితంగా ఎలా అయినా చెయ్యాలి అని, ఒక 4 రోజులు నేను చేస్తాను 4 రోజులు చెయ్యను అలా కాదు, సిన్సియారిటీ ఉండాలన్నమాట. ఆ తరువాత కాన్ఫిడెంట్ అంటే ఎంతో ధైర్యంగా ఉండాలి, నేను చేస్తానండి అన్ని నేను చేస్తున్నాను, నాకు ఎంతో ఉత్సాహం ఉంది కానీ భయంగా ఉంది, నేను చేరతానో లేదో నేను చేరగలనో లేదో, ఆ భయం ఉండకూడదు, ధైర్యంగా ఉండాలి. ఆ తరువాత డిటర్మినేషన్ అంటే మనం ఏం నమ్ముతున్నామో దాన్ని ఖచ్చితంగా తూచా తప్పకుండా పాటించాలి, దాన్నే డిటర్మినేషన్ అంటారు. ఇప్పుడు పిల్లలు కూడా చూడండి, డిటర్మినేషన్ ఎక్కువ ఉన్న పిల్లలు వాళ్ళకి ఎంతో మంచి ర్యాంకులు వస్తాయి. మిగిలిన పిల్లలు కూడా వాళ్ళు కూడా అదే టీచర్ చెప్పే క్లాస్ వింటారు, అదే విధంగా వాళ్ళు కూడా ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతారు, కానీ వాళ్ళకి అన్ని మార్క్స్ రావు. ఎందుకు కారణం ఏమిటంటే డిటర్మినేషన్ లేదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను తెచ్చుకోవాలి అనే డిటర్మినేషన్ లేదు, అలా లేకపోయినా కష్టమే. ఆ తరువాత చెప్పాడు ఇంకొకటి, ఇవన్నీ ఉన్నా కానీ ఇంకా నాకు రావట్లేదే ఇంకా నాకు రావట్లేదే అని తొందరపడకూడదు, దానికి ఏం ఉండాలి, ఓర్పు, పేషెన్సీ ఉండాలన్నమాట. ఎవరికైతే ఓర్పు, ఉత్సాహము, సిన్సియారిటీ, ఆ తరువాత ధైర్యము, ఆ తరువాత డిటర్మినేషన్, సంకల్పం ఆ సంకల్పం ఎవరికి దాన్ని ఏమంటారు మాట, సంకల్ప శక్తి, సంకల్పం సంకల్పం ఆ సంకల్పం, సంకల్పం మాత్రమే ఆ దృఢ ఎవరైతే, నిశ్చయం. ఆ దృఢ నిశ్చయం, ఎవరికైతే ఇవన్నీ క్వాలిటీస్ ఉంటాయో వాళ్ళు మాత్రమే ఈ పడవని బాగా నడిపి ఒడ్డుకి చేరగలరు అంటారు అనమాట. అందుకనే చెప్తారు మనకి ఎవరు, మనకి ఇది ఉంటుంది కదా ఉపదేశామృతంలో, ఉత్సాహాత్ నిశ్చయాత్ ధైర్యాత్ అనే శ్లోకంలో భక్తులకు ఉండే లక్షణాలని మనకి వివరిస్తూ ఉంటారనమాట రూప గోస్వామి. ఆ తరువాత మనకి అక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది భక్తులు అడిగారనమాట, మేము ఒక భక్తుడు ఇక్కడ ఉన్నారు చూడండి, ఆయన పేరు ఏమిటి అంటే డేవ్ అమరేంద్ర దాస్. ఆయన అంతకు ముందు ఒక కమ్యూనిజం మెంటాలిటీ ఉండేదనమాట, ఆయన చాలా అగ్రెసివ్ గా ఏదైనా చేసేయాలి చేసేయాలి అని ఎక్కువగా తాపత్రయపడుతూ ఉంటారనమాట. అలా ఇప్పుడు కూడా ఇక్కడికి వచ్చాడు కదా కృష్ణ చైతన్యంలోకి, ఆయన అడుగుతున్నాడు, ప్రభువా మీరు నాకు ఒకటి చెప్పండి, మీరేం చెప్పారో మేము అదే ప్రచారం చేస్తాము, అందరు భక్తులుగా అయిపోవాలి, ఏం చేయమంటారు, ఎలా ప్రచారం చేయమంటారు అని ఆయన ఎంతో ఉత్సాహంతో అడుగుతాడనమాట. ప్రభుపాల వారు సేమ్ ఆన్సర్, చాంట్ హరే కృష్ణ మేక్స్ అదర్ చాంట్ హరే కృష్ణ, నువ్వు హరే కృష్ణ మహామంత్రం జపించు, అందరిని జపించేలాగా చెయ్యి, ఇదే రెండు మాటలు, ఇంకా వేరే ఎక్కువగా ఏం చెప్పరనమాట. అయితే చాలా మంది అడుగుతున్నారు అంటే ఇప్పుడు మరి మాయా ప్రభావము ఎక్కువగా ఉంది కదండి, మాయా ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు ఎలా కృష్ణ చైతన్యంలో ముందుకు వెళ్ళాలి అంటే, ప్రభుపాదుల వారు ఒకటే చెప్తారనమాట, మాయ బలంగా ప్రబలంగా లేదు, కృష్ణుడి పట్ల మీకున్న ఆసక్తి అనేది అది తక్కువగా ఉంది, ఆసక్తి తక్కువగా ఉండడమే కానీ మాయ ప్రభావం ప్రబలంగా లేదు. ఎవరికైతే ఆసక్తి తక్కువ ఉందో వాళ్ళ మీద మాయా ప్రభావం పనిచేస్తుంది. కృష్ణుడి పట్ల ఆసక్తి రావాలి అంటే కేవలం హరే కృష్ణ మహామంత్రం జపించు, జపిస్తే కృష్ణుడి పట్ల ఆసక్తి అనేది ఆటోమేటిక్ గా వస్తుందని చెప్పారనమాట. ఆ తర్వాత శ్రీల ప్రభుపాదుల వారు అక్కడి నుంచి ఎయిర్పోర్ట్ కి వెళ్ళారు, ఎయిర్పోర్ట్ కి వెళ్ళే దారిలో కారులో ప్రభుపాదుల వారి యొక్క ప్రసాదాన్ని మొత్తం అందరు కూడా డివోటీస్ పంచుకున్నారనమాట. వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ ఎయిర్పోర్ట్ లో దిగగానే ప్రభుపాదుల వారి శిష్యులందరూ కూడా అక్కడ ఉన్నారు. ప్రభుపాల వారు కూర్చోవడానికని హృదయానంద మహారాజు ఏం చేస్తారంటే, అక్కడ ఎయిర్పోర్ట్ లో బెంచ్ల మీద కూర్చోకూడదు, మా గురువు గారు అని ఒక పెద్ద వ్యాసాసం తీసుకొచ్చి వేస్తారనమాట. తీసుకొని వేస్తే ప్రభుపాల వారికి అది నచ్చదు, ఎందుకంటే ఇక్కడ వ్యాసాసన అవసరం లేదు కదా, ఇదేమన్నా మనం ఏమన్నా క్లాస్ ఇస్తున్నామా టెంపుల్లో, ఇక్కడ వ్యాసాసనం అవసరం ఏం లేదు అని ప్రభుపాల వేరే నార్మల్ చైర్లో కూర్చుంటారు. కూర్చోగానే అక్కడికి డివోటీస్ అందరు వెళ్ళి అక్కడ కీర్తన చేస్తూ ఉంటారనమాట. అప్పుడు ఈ హృదయానంద మహారాజు ఏం చేస్తారంటే, ఆయన అలా నిలబడిపోయి చూస్తుంటారు ప్రభుపాదుల వారు కూర్చోలేదని. ఇదంతా ఒక హంగామా అయిపోయి ఎయిర్పోర్ట్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన్నే చూడడం, ఆయన దగ్గరికి రావడం జరుగుతుంది. అప్పుడు వెంటనే హృదయానంద మహారాజు ఏం చేస్తాడంటే, వాళ్ళకి అక్కడ ప్రీచ్ చేయడం స్టార్ట్ చేస్తారనమాట. ప్రీచ్ చేయడం స్టార్ట్ చేసి ఆయన ప్రీచ్ చేస్తూ ఉంటే
మన ప్రభుపాల వారు కూడా ఆసక్తిగా వింటారు. ఎందుకంటే ఆయనకి ఎంతో ఇష్టమైన భక్తులు ప్రీచ్ చేస్తే ఎంతో ఆసక్తిగా వింటారు. అలా ఆయనకు ప్రచారం చేసే భక్తులు అంటే చాలా ఇష్టం. ఆ విధంగా అప్పుడు కూడా మళ్ళీ అక్కడికి వచ్చి ఒక రిపోర్టర్ అడుగుతున్నారు, ఎంతో మంది ఇండియా నుంచి ఇట్లాంటి యోగులు వాళ్ళందరూ కూడా వస్తుంటారండి, అయితే మీరేనా హరే కృష్ణ ఫౌండర్ అని అడుగుతారనమాట. అవును. అయితే మీకు వాళ్ళు ఏమిటండి భేదము అంటే, ప్రభుపాల వారు ఎక్కువగా మంది ఆ యోగులు వస్తూ ఉంటారు ఇక్కడికి, వాళ్ళందరూ కూడా హిమాలయాల్లో ఎక్కువగా ఉంటారు వాళ్ళు, అంటే వాళ్ళ సిద్ధులతోనమాట, ఏదో ఒక కార్పెట్తోనో ఒక చీపురుతోనో అలా వెళ్తుంటారు చూడండి, అలా వెళ్తారు వాళ్ళు. అంటే వాళ్ళకి ఎన్నో సిద్ధులు ఉంటాయని చెప్పారు. అయితే మరి మీరెందుకు ఇలా ఏ ఫ్లైట్లో వస్తున్నారు అంటే, నేను మీ అందరినీ కలవడం కోసం వచ్చాను అని చెప్తారనమాట. అంటే భక్తులకి సిద్ధులు అనేవి అవి వాళ్ళకి ఎంతో సులభమైనవి, కానీ ఆ సిద్ధులు వాళ్ళు కోరుకోరు. అంటే మనము బయటికి కనిపించే సిద్ధి ఏమిటి, ప్రత్యక్షం అవడము, మాయం అవడము, లేకపోతే ఏదో ఒకటి సృష్టించడము, అలాంటి సిద్ధులు ఏమి ప్రదర్శించరనమాట. వాళ్ళకి సిద్ధి లేకపోతే ఎదుటి వాళ్ళు ఎవరు ఉన్నా, వాళ్ళు ఏం ఆలోచన చేస్తున్నా, ఆలోచనని పసిగట్టి దానికి తగ్గట్టు మాట్లాడేవారు. వాళ్ళ భక్తులు ఎక్కడ ఎలా ఉన్నా కానీ వాళ్ళని వాళ్ళు ఒక్క మాట చెప్పగానే వాళ్ళ కరెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవాళ్ళు. ఎదుటి వాళ్ళ మనసులో ఉండే తెలుసుకోవడం కూడా సిద్ధే, అది భగవంతుడు ఇచ్చిన కరుణ అనమాట. ఆ విధంగా శ్రీల ప్రభుపాదుల వారు అక్కడి నుంచి అట్లాంటా నుంచి ఆ తర్వాత లండన్కి వెళ్ళారు. లండన్కి వెళ్ళినప్పుడు అది ఆగస్ట్ 1971లో అండి. అక్కడికి వెళ్తే భక్తులందరూ వచ్చారు, చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, అంతా బాగానే జరుగుతుంది. అయితే అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళెవరు కూడా బుక్స్ తీసుకొని రాలేదు చూడండి. ప్రభుపాల వారు వాళ్ళకి తెలుసు, ప్రభుపాల వారికి అర్థమైంది వాళ్ళు బుక్స్ తేలేదని. ఏం మిస్టేక్ చేశాడో అదే అడుగుతారు గురువు. బుక్స్ తేలేదు, మీరే బుక్స్ తీసుకురాకపోతే, మీరే చదవకపోతే, మీరే ప్రీచ్ చేయకపోతే నేను ఇంకా అంటారు మీరు ఎప్పుడు రెస్ట్ తీసుకుంటారు అని, నేను పుస్తకాలు ఇంకెప్పుడు పూర్తి చేసేది, అది ఎప్పుడు ప్రింటింగ్కి ఇచ్చేది, అప్పుడు కదా నాకు రెస్ట్. మరి మీరు సరిగ్గా మీ సేవ చెయ్యడం లేదు అని ప్రభుపాదుల వారు వాళ్ళని మందలిస్తారనమాట. అలా వెంటనే వెళ్ళగానే ఆయన లండన్ టైం మార్చుకొని ట్రాన్స్లేషన్ వర్క్లో బిజీగా ఉన్నాడు. అయితే ఆ లండన్లో వాతావరణం ఎలా ఉంటుందంటే, అక్కడ సూర్యుడు లేడంట, అక్కడ మొత్తము కూడా ఎంతో హ్యూమిడిటీ ఉంది, ఎప్పుడు చల్లగా, అదేదో తేమ వాతావరణం. ఆ తేమ వాతావరణము ప్రభుపాదుల వారికి కొంత జాయింట్ పెయిన్స్ ఉన్నాయన్నమాట. ఆ జాయింట్ పెయిన్స్ అనేవి ఈ చల్లటి వాతావరణంలో పెరుగుతాయి, ఎండ ఉన్నప్పుడు తగ్గుతాయి. అసలు ఆ వాతావరణం ప్రభుపాదుల వారికి పడడం లేదంట. అయినా కానీ ప్రభుపాదుల వారు అలాగే ఆయన ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అయితే మంచి మంచి ఒక మంచి పెద్ద ప్రచార ప్రోగ్రాం పెట్టడానికి సమయం పడుతుంది, వాళ్ళందరూ కూడా భక్తులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అప్పుడు ఏం చేస్తారంటే, ప్రభుపాదుల వారు కొంత సమయం దొరికితే ఖాళీగా ఉండరు, శ్యామ్ సుందర్ ప్రభుని పిలిచి, మీరు ప్లేటో, అరిస్టాటిల్ వాళ్ళు తత్వవేత్తలు, వాళ్ళ యొక్క తత్వాన్ని తీసుకొని వాళ్ళ తరపున వాళ్ళ తత్వాన్ని నువ్వు మాట్లాడు, నీ తత్వానికి నేను కృష్ణ చైతన్యంలో నేను తిప్పి కొడతాను, అంటే నీకు ప్రతిదానికి సమాధానం చెప్తాను అని ఈ ప్లేటో, అరిస్టాటిల్ వాళ్ళ తత్వవేత్తల్లో ఏముందో అది మాట్లాడుతూ దానికి డిస్కస్ చేసేవాళ్ళు అనమాట. అలా ఉండేవారు, కానీ ప్రభుపాదుల వారు ఎక్కువగా ఖాళీగా ఉండేవారు కాదు. అయితే ఆయనకి హెల్త్ అక్కడ బాగుండట్లేదని డివోటీస్ ఏమన్నారంటే, మీరు ముంబాసా వెళ్ళండి, అది ఆఫ్రికాలో చాలా మంచి సీషోర్ ఉంటుంది, బాగా ఎండ తగులుతుంది, మీకు వెళ్తే అక్కడ మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది అని చెప్తే, ప్రభుపాదుల వారు సరే ఇక్కడ మనం ఆఫ్రికా వెళ్ళి అక్కడ ప్రీచ్ చేయడానికి ప్రయత్నం చేయవచ్చు కదా అని ప్రభుపాదుల వారు వెంటనే ఆఫ్రికా వెళ్ళడానికి ఒప్పుకుంటారనమాట. అలా ముంబాసా ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ప్రభుజీ అడిగారనమాట, ఏమిటి మీరు అన్ని చోట్ల ప్రచారం చేస్తున్నారు కదా, అయితే మీరు పాకిస్తాన్లో కూడా చేస్తారా అంటే, పాకిస్తాన్లో చేస్తారా అంటే ఇంకా చెయ్యట్లేదు అప్పటికి, అయితే మీరు పాకిస్తాన్లో ఎందుకు చెయ్యరు అయితే, ప్రభుపాదుల వారు సరే అయితే పాకిస్తాన్లో కూడా చేస్తాము, బ్రహ్మానంద నువ్వు పాకిస్తాన్కి వెళ్ళు అని చెప్తారనమాట. ఇంకా వెంటనే ఆయన ఇంకా ఓకే అనడమే తప్ప వేరే లేదు. అయితే అప్పుడు పాకిస్తాన్లో ఉన్న పరిస్థితి చాలా ఇప్పటికంటే ఇంకా దారుణంగా ఉందనమాట. అప్పుడు పాకిస్తాన్కి వెళ్ళి ప్రచారం చేసే పరిస్థితి లేదు, అప్పటికే మనకి బంగ్లాదేశ్ ఢాకాలో ఒక నలుగురు మన హరే కృష్ణ డివోటీస్ ని చంపేశారు, అప్పటికే షూట్ చేశారు.
అయితే అక్కడికి వెళ్ళినప్పుడు బ్రహ్మానంద ప్రభువు మీద అందరూ టమాటాలు వేశారంట, గుడ్లు వేశారట, తిలక్ తుడిచేశారంట. నేను అక్కడ ఎంత కష్టపడ్డాడో ప్రచారం చేయడానికి. అయితే అందరూ ఒప్పుకోకపోగా ఇంకా బ్రహ్మానంద ప్రభు మీద అందరికీ కోపం. ఇంకా ఒక రోజు అయితే ఇంకా గన్ ఇక్కడ ఇలా పెట్టారనమాట, షూట్ చేయడమే. ఇంకా వెంటనే బ్రహ్మానంద ప్రభు ప్రభుపాదుల వారు ప్రభుపాదుల వారు ప్రణామ మంత్రం, నమో విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే అని మొత్తం చదవడం స్టార్ట్ చేసి ఇంకా అలా ఆయన ప్రణామ మంత్రం చదువుతూనే ఉన్నారంట. ఏ సెకండ్ లో అయినా సరే ఇంకా షూ అది బుల్లెట్ దిగొచ్చు. వెంటనే ఆయన బుల్లెట్ దిగడం లేదు అని కళ్ళు తెరిచి చూస్తే వాళ్ళు చెప్పారు, నువ్వు రేపటికల్లా సర్దుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఇక్కడ ఇంకా ఉండొద్దు అని చెప్తారనమాట, కానీ చంపరు. అయితే ఈ బ్రహ్మానంద ప్రభు ప్రభుపాల వారు ఫస్ట్ చెప్తారు, తర్వాత వెంటనే వద్దు అని కూడా కబురు పెడతారు, మళ్ళీ లెటర్ రాస్తారు. కానీ అంతలోపే బ్రహ్మానంద ప్రభు వెళ్ళిపోతారనమాట. అక్కడ ప్రభు ఆ బ్రహ్మానంద ప్రభు ఉన్నంత కాలం కూడా ప్రభుపాల వారు ఎంతో టెన్షన్ పడ్డారు. ఎలా అయినా ప్రయత్నం చేసి ఆయనకి పంపించారనమాట, ఎందుకంటే ప్రభుపాదుల వారు తిరిగి రా అని చెప్పే వరకు ఆయన ఎంత కష్టమైనా రారు. అందుకని ఆయనకి మెసేజ్ చేరవేశారనమాట, ఎలా అయినా తిరిగి రమ్మని. ఆ మెసేజ్ ఎప్పుడైతే చూశారో బ్రహ్మానంద ప్రభు వెంటనే పాకిస్తాన్ నుంచి తిరిగి వచ్చారు. వెంటనే ఆయన చూసి ప్రభుపాదుల వారు వెంటనే హత్తుకొని బాధతోని ఏడ్చేశారనమాట. ఆయన దగ్గర తీసుకొని రెస్ట్ తీసుకోమని చెప్పి కొన్ని రోజులు ఆయన రెస్ట్ తీసుకోగానే వెంటనే బ్రహ్మానంద ప్రభువుని ఆఫ్రికా పంపించేస్తారు. ప్రభుపాదుల వారు కూడా ఆఫ్రికాలో ఉన్నారు, ఇప్పుడు బ్రహ్మానంద ప్రభు కూడా ఉన్నారు. అయితే అక్కడికి వెళ్ళి ప్రచారం చేయాలి అంటే ఇక్కడ కొన్ని ఎక్స్ట్రా ఛాలెంజెస్ ఉన్నాయి. ఏమిటి అంటే ఈ ఆఫ్రికాలో వాళ్ళెవ్వరు కూడా ధనవంతులు కాదు. పోనీ వాళ్ళకి ధనవంతులు కాదు, ఒక పుస్తకం కొనుక్కోండి అంటే వాళ్ళకి ధనం లేదు, వాళ్ళకి ఆహారమే సరిగ్గా లేదు, ఇంకా పుస్తకాలు ఎడకొంటారు వాళ్ళు, కొనలేరు. పోని మనమే చేద్దాము, మనమే పుస్తక వితరణ మనమే డబ్బులతో చేద్దాము అంటే మన దగ్గర వాళ్ళ దగ్గర డివోటీస్ దగ్గర డబ్బు లేదు. పోని వాళ్ళకి ప్రసాదం పెడదామా అంటే డబ్బు లేదు. పోనీ ఒక టెంపుల్ కడదామా అంటే డబ్బు లేదు. ఎలా ఎలా ప్రచారం చేయాలి వీళ్ళకి అని వాళ్ళకి ఎన్నో ఛాలెంజెస్ ఉన్నాయన్నమాట. అయితే అప్పుడు ప్రభుపాదుల వారు ఏం చేస్తారంటే అక్కడ అమెరికాకి ఇక్కడ ముంబాసాకి వెళ్ళాక అదే ఆఫ్రికాలో ఇంకొక కంట్రీ కెన్యా, ఆ కెన్యాకి వెళ్తారనమాట. ఈ కెన్యాలో నైరోబి, కెన్యా క్యాపిటల్ నైరోబి, నైరోబిలోకి వెళ్ళి అక్కడ ప్రచారం చెయ్యాలి అనుకుంటారు. అక్కడ ఎంతో మంది ఇండియన్స్ ఉంటారనమాట, ఈ ఆఫ్రికాలో ఎంతో మంది ఇండియన్స్ ఉంటారు. వెళ్ళగానే ఒక ఇండియన్ స్వామీజీ వచ్చారని అందరూ ఎంతో సంతోషించి ప్రభుపాదుల వారిని వాళ్ళందరి ఇంటికి ఇన్వైట్ చేయడము, అక్కడ ఎంతో బాగా కీర్తన చేయడము మంచిగా జరుగుతుంది, ప్రచారం బాగా జరుగుతుంది. కానీ ప్రభుపాదుల వారు ఒకటే అనుకున్నారు, ఇండియన్స్ కు ప్రచారం చేయడంలో గొప్ప ఏమిటి, ఎక్కడికైనా వెళ్ళిన ఇండియన్స్ ఉంటారు, మన ఇండియన్స్ హరే కృష్ణ మహామంత్రానికి మన కృష్ణ కాన్షియస్ ఉద్యమానికి ఆకర్షణ అవ్వడం పెద్ద గొప్ప కాదు, నేను ఆఫ్రికాలో ఉండే వాళ్ళకి నేను ప్రీచ్ చేయాలి. ఎలా చేయాలి అది ఇప్పుడు ఆయనకున్న ఒక ఛాలెంజ్. అయితే అప్పుడు అమెరికా అక్కడ యూనివర్సిటీ ఆఫ్ నైరోబిలో ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారనమాట. యూనివర్సిటీ ఆఫ్ నైరోబి ఒక పెద్ద ఆడిటోరియంలో 2,000 మంది ఆఫ్రికన్లు ఉన్నారు. ఆ 2,000 మంది కాకుండా బయట కూడా ఇంకా చాలా మంది ఉన్నారనమాట, వాళ్ళందరూ లోపలికి రావడానికి కూడా లేదు, అంత స్పేస్ ఆక్యుపై అయిపోయింది. వాళ్ళందరినీ ఉద్దేశించి ప్రభుపాదుల వారు మాట్లాడారు. వాళ్ళందరూ వెంటనే ఎంత కన్విన్స్ అయిపోయారనమాట. ప్రభుపాదుల వారు ఎప్పుడైనా ప్రీచ్ చేస్తే ఎదుటి వాళ్లలో వాళ్ళ నాడి పట్టుకొని వాళ్ళ పల్స్ అర్థం చేసుకొని ప్రచారం చేస్తారు. ఏదో మనకు తెలిసింది మనకు తోచింది చెప్పడం కాదు, మనకు నచ్చిన జ్ఞానము మన పాండిత్యం ప్రదర్శించడం అలా కాదు. శ్రీల ప్రభుపాదుల వారు ఒకటే మాట అన్నారనమాట, ముందు అందరూ కూడా పాశ్చాత్య దేశస్థులైన అమెరికా వాళ్ళని అనుసరించడం కాదు, ముందు అనుకరించడం మానేయండి. వాళ్ళని ఎందుకు అనుకరించాలి, వాళ్ళలాగా మీరు ఉండడానికి మీరు ఎందుకు ప్రయత్నం చేయాలి, వాళ్లకు తగ్గట్టు వాళ్ళు ఉంటారు, మీకు తగ్గట్టు మీరు ఉండండి. వాళ్ళ యొక్క శరీరపు రంగు కాస్త తెల్లగా ఉన్నంత మాత్రాన, మీ రంగు నల్లగా ఉన్నంత మాత్రాన అందులో పొయ్యేది ఏముంది, అక్కడికి వెళ్ళిన అక్కడ వాళ్ళు కూడా అంతే, శరీరం కోసమే, కేవలము ఆహారం భుజించడము నిద్రపోవడం మైదనము రక్షణ ఇవే అక్కడ వాళ్ళు కూడా, వాళ్ళకి అన్నీ ఉన్నాయి కానీ వాళ్ళకి మనశ్శాంతి అనేది లేదు. మీకు మీకు ఇంకా వీళ్ళేమిటి, వీళ్ళకి ఆహారం కూడా సరిగ్గా లేదనమాట,
మీరు దానికోసం తాపత్రయపడుతున్నారు. అన్నీ ఉన్నా సుఖం లేకుండా వాళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళకి మీకు అంత వ్యత్యాసం ఏం లేదు. వాళ్ళని మీరు అనుకరించవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఈ శరీరపు రంగే ఇది, కానీ మీలో ఉండేది ఆత్మే, వాళ్ళలో ఉండేది ఆత్మే. ఆత్మకి ఏ రంగు లేదు. అలాంటప్పుడు ఈ బయట కనిపించే శరీరం రంగు కోసము మీరెందుకు అంతగా తాపత్రయపడతారు? ఆత్మ అనేది శాశ్వతమైనది, శరీరం అశాశ్వతమైందని ఆ విధంగా క్లాస్ ఇస్తారనమాట. క్లాస్ విన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయి ముగ్ధులైపోతారు శ్రీల ప్రభుపాదుల వారికి. వెంటనే ప్రభుపాదుల వారు కీర్తన ప్రారంభిస్తారు. ఆ కీర్తనని అందరు కూడా ఎంతో ఆసక్తిగా విని ప్రతి ఒక్కళ్ళు కూడా కీర్తనలో పార్టిసిపేట్ చేసి అందరూ ఎంతో సంతోషంగా నృత్యం చేస్తారనమాట. ఆ నృత్యం చేసిన వాళ్ళందరికీ ఆ తరువాత ప్రసాదం కూడా ఇస్తారు. అయితే ఇక్కడ మనము ఇంకొకటి, అది అది మంచిగా సక్సెస్ అవుతుంది. ఆ తర్వాత ప్రభుపాదుల వారు ఇంకొక మాట చెప్పారు, ఈ ఆఫ్రికన్స్ ని అమెరికన్స్ బానిసలుగా ఆ ప్రదేశానికి తీసుకొని వెళ్ళేవారు. ఆ వాళ్ళు ఉండే పాశ్చాత్య దేశాలకి, మన ఇండియాలో బానిసలు అనే అటువంటి సంప్రదాయం మన ఇండియాలో లేదు, కానీ పాశ్చాత్య దేశాల్లో ఉంది. ఎక్కువ ఈ ఆఫ్రికన్స్ వాళ్ళు పేదవాళ్ళు కాబట్టి వాళ్ళని బానిసలుగా తీసుకొని పోయేవారు. అయితే వీళ్ళందరూ అక్కడే సెటిల్ అయిపోయి వాళ్ళని ఏమంటారంటే ఆఫ్రో అమెరికన్స్ అంటారు. వాళ్ళు ఆ తర్వాత అక్కడికి వెళ్ళి మంచిగా చదువుకొని అక్కడ సెటిల్ అయ్యారు. అయితే వాళ్ళకి చెప్పారనమాట, మీరు బానిసలుగా ఇక్కడి నుంచి వెళ్ళారు, ఇప్పుడు మాస్టర్స్ గా అక్కడి నుంచి ఇక్కడికి తిరిగి రండి, వచ్చి ఇక్కడ కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయండి అని ఆఫ్రో అమెరికన్స్ ని అందరు కూడా తిరిగి ఆఫ్రికాకి ఆహ్వానిస్తారు ప్రభుపాదుల వారు. ఆహ్వానించిన తర్వాత ఇక్కడ ఎలా ప్రచారం చెయ్యాలి అని అక్కడ ఉన్న డివోటీస్ కి ప్రభుపాదుల వారు చెప్తారనమాట, మీరందరూ కూడా ఇక్కడ వాళ్ళందరికీ రోజు ప్రసాదం ఇవ్వాలి, మీ డబ్బు మీ ఖర్చుతోని అందరికీ పుస్తకాలని వితరణ చేయాలి. వాళ్ళు ఇవ్వలేరు కాబట్టి ప్రసాదమైనా పుస్తక వితరణ అయినా మీ ఖర్చే. అది ఎలా వస్తుంది అంటే ఒక ఐడియా ఇచ్చారనమాట, మన ఇండియాలో ఉన్న వాళ్ళలో చాలా మంది జ్యువెలరీ షాప్ వాళ్ళు మార్వాడీలు ఉన్నారు. మొత్తం ప్రపంచంలో $31 బిలియన్ ఈ మార్వాడీలు ఈ జ్యువెలరీ షాపుల్లో ఎక్కువగా బిజినెస్ చేస్తూ ఉన్నారు. అందులో 26% 26 బిలియన్ డాలర్స్ గుజరాతీ వాళ్ళే వాళ్ళే ఉన్నారనమాట. ఎక్కువ గుజరాతీ వాళ్ళు $26 బిలియన్ బిజినెస్ చేస్తున్నారు. ఈ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు ఈ బాగా ధనికులు ఉంటారు కదా, ఈ ధనికులు అందరి దగ్గర నుంచి కూడా మీరు డొనేషన్స్ కలెక్ట్ చేయండి. ఈ డొనేషన్స్ కలెక్ట్ చేసి ఆ డబ్బుతోనే వీళ్ళకి ప్రసాదము మరియు పుస్తకాలు ఇవ్వండి. ఆ విధంగానే వాళ్ళ దగ్గర నుంచి డొనేషన్స్ తీసుకొని మీరు టెంపుల్ కట్టాలి. వీళ్ళందరినీ కూడా కృష్ణ చైతన్యంలోకి రావాలి అంటే కేవలం డొనేషన్సే కారణం. మనకి మన హైందవ సంప్రదాయం ఏమిటండి, ప్రతి ఒక్క గృహస్థుడు కూడా దానం అనేది ఇవ్వాలి, కంపల్సరీ వాళ్ళ యొక్క సంపాదనలో ఒక పర్సంటేజ్ లాగా పెట్టుకోవాలి. ఇది మన హైందవ సంప్రదాయం. ఎందుకంటే మనము చేసే ఈ ఈ సంపాదనలో మనం ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం. అదొక్కటే కాకుండా కేవలం గృహస్థులు మాత్రమే సంపాదిస్తారు, మళ్ళీ బ్రహ్మచారులు కానీ, అంటే బ్రహ్మచారులకు ఇంకా వాళ్ళకి సంపాదనే ఉండదు, అప్పుడు ఇంకా వాళ్ళు స్టార్ట్ చెయ్యరు. సన్యాసులు కానీ వానప్రస్థులు కానీ ఎవరు కూడా సంపాదన ఉండదు, కేవలం గృహస్థులకే ఉంటుంది. అందుకని వీళ్ళందరినీ చూసుకోవాల్సిన బాధ్యత గృహస్థులకే ఉంది. గృహస్థులు విధిగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క ధనంలో ఎంత పర్సంటేజ్ అంటే ప్రభుపాదుల వారు చెప్తారు మినిమం 10% గృహస్థుడు దానం చెయ్యాలి అని చెప్తారనమాట. మీరు ఇలా గృహస్థుల దగ్గరికి వెళ్ళండి, దానాన్ని స్వీకరించండి, అది వితరణ చెయ్యండి అని చెప్తారనమాట. ఆ తర్వాత శ్రీల ప్రభుపాదుల వారి వాళ్ళందరికీ కూడా చైతన్య మహాప్రభు ఫోటో చూపిస్తారు. చైతన్య మహాప్రభు చూస్తే ఆయన ఎలా ఉన్నారు, డాన్స్ చేస్తూ ఉన్నారు. ఆయన ఎలా ఉన్నారంటే డాన్సింగ్ డీటీస్ అని చెప్పారు. ఈ అయితే వీళ్ళందరూ కూడా చూసి ఎంతో ఇన్స్పైర్ అవుతారు. డాన్సింగ్ డీటీస్ అంటే భగవంతుడు కూడా నృత్యం చేస్తున్నాడా, మేము కూడా చెయ్యొచ్చు నృత్యం అని వాళ్ళు కన్విన్స్ అయ్యి డాన్స్ చేస్తారు. అయితే వాళ్ళు ఒకటే మాట అడుగుతారనమాట, మరి వీళ్ళు ప్రభుపాల్ మరి వీళ్ళెవరు కూడా మాలాగా నల్లగా లేరే అని అడిగితే ప్రభుపాల్ వారు ఒకటే చెప్తారు, మీకు ఇండియాకి వెళ్తే అన్ని రకాల రంగుల వాళ్ళు ఉంటారు, గోధుమ వర్ణంలో ఉంటారు, ఎంతో తెల్లగా ఉంటారు, లేకపోతే ఎంతో నల్లగా ఉంటారు. ఈ ఒక రంగు అని చెప్పడానికి లేదు ఇండియాలో,
వీళ్ళు ఇలా తెల్లగా ఉండవచ్చు, ఈ డాన్సింగ్ చేసే భగవంతుడు తెల్లగా ఉండవచ్చు, కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా ఇక్కడ నల్లగా ఉండే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు అని చెప్తారన్నమాట. అంటే వాళ్ళని కన్విన్స్ చేస్తాడు. అలా ప్రభుపాదుల వారు ఎక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళకి తగ్గట్టు ఒక ప్లాన్ ఇస్తారు, ఆ ప్లాన్ ప్రకారం అనుసరిస్తూ ఉంటారన్నమాట వాళ్ళు. ఇక్కడ ప్లాను మీరు దానం స్వీకరించి ప్రచారం చేయమని చెప్పారు, వాళ్ళకి ఇక్కడ ఇచ్చిన ప్లాన్ అది. అని ఓవరాల్ గా వాళ్ళు చేయాల్సిన ప్రచారం ఏంటిది, కృష్ణ భక్తిని ప్రచారం చేయడము, అందరితోని చాంటింగ్ చేపించడం అదే, కానీ ప్లాన్ వేరుగా ఉంటుంది. కానీ శ్రీల ప్రభుపాదుల వారికి ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి ఎలా ప్రచారం చేయాలి అనేది బాగా తెలుసు, ఎందుకంటే ఆయనలో అంత శక్తి ఉంది. అందుకనే శ్రీల ప్రభుపాదుల వారు ఏమిటి అంటే శక్త్యావేశ అవతారం. శ్రీల ప్రభుపాదుల వారు శక్త్యావేశ అవతారము. ఆ తరువాత శ్రీల ప్రభుపాదుల వారు ఏం చేస్తారంటే అక్కడి నుంచే మళ్ళీ ఇండియాకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ఇండియాకి వెళ్ళి ఆయన చెప్తారనమాట, మాయాపూర్లో మనం కట్టే టెంపుల్ ఏమిటి అంటే ఏదో ఒక చిన్న చితక టెంపుల్ కట్టడం కాదు, ఆ టెంపుల్ ఎలా ఉండాలి అంటే అది ఒక వేదిక ప్లానిటోరియం. ఎలా ఉండాలి అంటే మొత్తము మనందరికీ తెలుసు కదండి గ్రహాలు గ్రహస్థితుల గురించి మనం వింటూ ఉంటాం. ఇప్పుడు మనం గర్భోదక సాయి విష్ణు యొక్క, ఒక్క నిమిషం మాతాజీ, హరే కృష్ణ మాతాజీ, హరే కృష్ణ మాతాజీ. ఇంకా మిగిలింది నెక్స్ట్ వీక్ చర్చించుకుందామా, ఈరోజు ఇంకా కంటిన్యూ చేయమంటారా? ఆల్రెడీ 1 అవర్ అయింది మాతాజీ, మిగిలింది మనం నెక్స్ట్ వీక్ చర్చించుకుందాం. ఓకే మాతాజీ. హరే కృష్ణ. అయితే మాతాజీ ఎప్పుడైనా కానీ మనం సీనియర్స్ చెప్పింది మనము దాన్ని ఈజీగా తీసుకోకూడదు, కొంచెం సీరియస్గా తీసుకొని పాటించడానికి ట్రై చేయాలి. ఎందుకంటే ఆ సీనియర్స్ నుంచి వచ్చేది ఆ మాట అనేది వాళ్ళ మాట కాదనమాట, కృష్ణుడే అలా చెప్పించడానికి ప్రయత్నం చేస్తారు. ఆ విధంగా మన సమస్యకి పరిష్కారం వస్తుంది. ముఖ్యంగా ప్రీచింగ్లో మనం ఎలా చేయాలి, ఎలా ముందుకు పోవాలి అనేది వాళ్ళకి అనుభవం ఉంటుంది, వాళ్ళకి అలాంటి జ్ఞానం కూడా భగవంతుడే ఇస్తాడు. కాబట్టి గురువులు చెప్పింది పాటించడానికి ప్రయత్నం చేయాలి, అప్పుడే మనకి సక్సెస్ వస్తుంది మాతాజీ. బ్రహ్మానంద ప్రభు అది తూచా తప్పకుండా పాటించారు, అందుకనే అమెరికా డివోటీస్ చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మనము మాయాపూర్ వెళ్తే చాలా మంది డివోటీస్ కనిపిస్తారు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ.